యా షాలోమ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. ఈ చర్చకు స్వాగతం. ఈరోజు మనం భగవద్గీత గురించి, మహాభారతం గురించి, అలాగే ద్వారక నగరం గురించి చర్చిద్దాము. సో జాన్కోయ బ్రదర్, వందనాలు బ్రదర్. యా, మీరు మహాభారతం గురించి, భగవద్గీత గురించి వివరించండి. ఓకే ఓకే బ్రదర్. అదేంటంటే మరి నిన్నటి దినాన్న మనం రామసేతు మీద మాట్లాడడం జరిగింది. ఈరోజు ద్వారక, దానికి సంబంధించిన విషయాలు, మహాభారతం, భాగవతం, అలాగే భగవద్గీత అనే కాన్సెప్ట్స్, ఈ మూడు కూడా తీసుకొని మనం మాట్లాడదాం. అదేంటంటే మహాభారతం జరిగినట్లుగా ప్రూఫ్స్, ఆర్కియాలజీ ప్రూఫ్స్ కానీ ఉన్నాయా అని మనం ఆలోచించుకుంటే, మరి ఆనాడు హరప్పన్ సివిలైజేషన్, ఈ సివిలైజేషన్స్లో కొన్ని కొన్ని నగరాలు ఏమయ్యాయి అంటే నీట ములిగేవి అని చరిత్ర చెప్తా ఉంది. ఆ విధంగానే ఒక నగరం కనబడినప్పుడు వీరు ఈ త్రవ్వకాలు చేసినప్పుడు అది ఎంతవరకు అది తేలింది అనే విషయాలు మనం ఆలోచించాలి. దానికి ముందు నేను కొన్ని మాటలు చెప్పాలని అనుకుంటున్నాను. కృష్ణుడి కోసం ఆలోచిస్తే నా దగ్గర ఋగ్వేదం ఉంది. ఋగ్వేదంలో కృష్ణుడు ప్రస్తావన కొన్ని ప్లేసుల్లో మనకు కనబడుతుంది. అందులో ఋగ్వేదము మొదటి మండలము 101వ సూక్తము 1వ మంత్రంలో ఇక్కడ నల్లకృష్ణుడు కనబడతాడు. ఇంద్రుడు ఏం చేస్తాడంటే కృష్ణుడు సంబంధించిన మరి భార్య ఉంటుంది, ఆ భార్య గర్భవతి ఉంటుంది, ఆ గర్భవతి అయిన భార్యను కూడా ఇంద్రుడు చంపుతాడు. అంటే ఇక్కడ దర్శుడిగా కృష్ణుడు కనబడతాడు. అలాగే 1వ మండలము 116వ సూక్తము 23వ మంత్రంలో కూడా కృష్ణుడి ప్రస్తావన మనకి ఋగ్వేదంలో కనబడుతుంది. మీకు అర్థమవుతుందండి? అంటే మరి భాగవతంలో ఉన్న కృష్ణుడు, మహాభారతంలో ఉన్న కృష్ణుడు, తర్వాత భగవద్గీతలో ఉన్న కృష్ణుడు వేదాల్లోకి ఎలా వచ్చాడు అనేది ఒక పెద్ద డౌట్ మనకి ఏర్పడుతుంది. అని దీని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే కృష్ణుడు మరి దశుడికి సంబంధించిన, లేకపోతే నాగాజాతికి సంబంధించిన రాజే, ఆ క్యారెక్టర్లు ఏం చేస్తారంటే వీళ్ళు క్రియేట్ చేసి మహాభారతం ఒకటి, అలాగే భాగవతం ఒకటి, భగవద్గీత ఒకటి మరి రాసుకున్నారు అని మనకు చాలా క్లియర్గా మనం తెలిసిపోద్ది. ఒక లేదు అనుకుంటే మరి ఋగ్వేదంలో ఎందుకు కృష్ణుడి ప్రస్తావన ఉంది అనేది మనకి ఒక పాయింట్. అలాగే మరొక పాయింట్ చూపించాలనుకుంటున్నాను ఏంటంటే, మహాభారతం టీడీడీలో ఆది పర్వంలో ఏముంటుందంటే, ఆది పర్వంలో మనం ఆలోచిస్తే కనుక ఈ కలియుగం ఆరంభం ఎప్పుడైంది అని మనం ఆలోచిస్తే, కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన వెంటనే కలియుగం అయిపోయింది అని మనకి కనబడుతుంది, ఒక ప్రస్తావన కనబడుతుంది. ఇకపోతే మనం వ్యాసభాగవతం మరి 1వ నేను చదువుతాను, ఒకసారి చూద్దామండి. వ్యాసభాగవతం ప్రథమ స్కందము 15వ అధ్యాయం పేజ్ నెంబర్ 159లో మనం చదివితే కనుక, ఇక్కడ కృష్ణుడు వారు చనిపోయిన తర్వాత మరి కలియుగం స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా మనకి క్లియర్గా 36వ శ్లోకంలో మనకు చాలా క్లియర్గా ఉంది. అంటే ఇక్కడ కురుక్షేత్ర యుద్ధానికి ఈయన చనిపోవటానికి సుమారు 30 సంవత్సరాలు డిఫరెన్స్ కనబడుతుంది మనకు. అంటే రచనలో ప్రాబ్లం ఉందా? ఈ రెండాటికి సంబంధాల్లో రెండు విరుద్ధంగా కనబడతాయి. అలాగే మన భగవద్గీత ఆలోచిస్తే కృష్ణుడు రెండు రకాలుగా మాట్లాడటం చాలా సందర్భాల్లో, ఒక సందర్భం కాదు చాలా సందర్భాల్లో మనకు కనబడుతుంది. 7వ అధ్యాయం 23లోకి వచ్చేస్తే బాగా ఆలోచిస్తే అక్కడ ఎలా కనబడుతుంది అంటే, నన్ను మాత్రమే మీరు పూజించాలి, ఎవరిని పూజించినా అది అజ్ఞానమే అంటాడు. 9వ అధ్యాయం 23 నుంచి మనం కిందకు వచ్చేస్తే, నన్ను పూజించేవారు ఎవరిని పూజించినా పర్లేదు నన్ను పూజించినట్లే అంటూ కిందకు వచ్చేసరికి మనకు కొన్ని పదాలు కనబడతాయి. అదేంటంటే దేవతలు అంటాడు, అలాగే భూతాలు అంటాడు, వాళ్ళు పూజించినా సరే నన్ను పూజించినట్లే అని అంటాడు అన్నమాట. అంటే కలుపుకునే తత్వాన్ని చూపిస్తారు. అలాగే మహాభారతంలో కులతత్వాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాగే అనుశాసన పర్వం కానివ్వండి, భీష్మ పర్వం కానివ్వండి, భీష్ముడు కొన్ని సూచనలు ఇస్తాడు, కొన్ని ధర్మాన్ని బోధిస్తాడు. ఆ బోధించడంలో మరి కులతత్వాన్ని, మరి బ్రాహ్మణిజాన్ని ఎక్కువగా మనకి చూపిస్తూ ఉంటాడు. అలాగే మనకి వ్యాసభాగవతంలో చూస్తే ధర్మము అనే పదాన్ని మనం ఎక్కడెక్కడైతే వ్యాసభాగవతంలో చూస్తున్నామో ఆ ధర్మం అనే పదాల్లో ఎక్కడెక్కడైతే కనబడుతున్నాయో అన్ని కూడా
బ్రాహ్మణుడికి బ్రాహ్మణులకు అనుకూలంగా ఉంటాయి అన్నమాట. అంటే బ్రాహ్మణుడు పక్షపాతిగా కృష్ణుణ్ణి మలిచారు, కృష్ణుణ్ణి మలిచారు అని మనకి అర్థమవుతుంది. నేను రెఫరెన్స్ చెప్తాను, రెఫరెన్స్ కోడ్ చేస్తాను, ఒకసారి జాగ్రత్తగా వినాలని నేను ఆశపడుతున్నాను. ప్రేక్షకులారా గమనించండి, నేనేం అబద్ధం చెప్పట్లేదు. ఇదిగో ఇందులో ఉంది మరి వ్యాస భాగవతం, మరి గీతాప్రస్థవారిదే. ఇక్కడ కూడా మనకి ఏమర్థమవుతుందంటే కృష్ణుడు, దశ్యుడైన కృష్ణుడు, నల్లగా ఉండే ఈ కృష్ణుడిని ఒక క్యారెక్టర్ తీసుకొని ఏం చేశారంటే భాగవతం అనే కాన్సెప్ట్ లో తీసుకొని వచ్చి బ్రాహ్మణు సైతము పూజించేవాడిగా, కృష్ణుడే బ్రాహ్మణులను పూజించేవాడిగా మరి చిత్రీకరించారు అని మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. నేను రెఫరెన్స్ చెప్తాను, అంటే శ్లోకాలు చెప్తాను, వివరణ చెప్తాను, అసలు మీరు రాసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. మూడో స్కందము 16వ అధ్యాయము, ఆ అధ్యాయంలో మనకి ఈ పాయింట్ ఒక కనబడుతుంది. 5వ స్కందము 10వ అధ్యాయము 86వ అధ్యాయము 7వ స్కందము 8వ అధ్యాయము 2వ స్కందము 7వ అధ్యాయము 5వ స్కందం 9వ అధ్యాయము 10వ స్కందం 64వ అధ్యాయము 10వ స్కందము 84వ అధ్యాయము. ఈ అధ్యాయంలో అన్ని అధ్యాయాలు మీరు గమనించండి, చదవండి. అక్కడ ఏం కనబడుతుందంటే నాకంటే గొప్పవాడు బ్రాహ్మణుడే, నేనే బ్రాహ్మణ్ని పూజిస్తున్నాను, మీరు కూడా బ్రాహ్మణ్ని పూజించండి అంటూ మాట్లాడతారు. ఇకపోతే ద్వారక దగ్గరకు వచ్చేస్తే ద్వారక త్రవ్వకాలలో ఎక్కడ కూడా మరి కార్బన్ డేటింగ్ చూసినప్పుడు, వాళ్ళ త్రవ్వకాలలో కార్బన్ డేటింగ్ చూసినప్పుడు ఆ కార్బన్ డేటింగ్ జస్ట్ మనకి క్రీస్తు పూర్వము ఒక 500 అంతవరకు వెళ్ళింది అనమాట. దాని డేటింగ్ అంతవరకు వెళ్ళింది తప్ప దానికి ఎక్కువగా వెళ్ళలేదు అని చాలా గ్రంథాలు చెప్తున్నాయి. మరి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చెప్తా ఉంది. ఆ ముఖ్యంగా ఆ కొన్ని పాత్రలు దొరికాయి. ఆ పాత్రలు వాళ్ళ తమకాల పాత్రలు చూస్తే అవి బ్యాబిలోనియన్స్ కి సంబంధించిన మరి పూర్వము బ్యాబిలోనియన్స్ అండర్లో ఈ రాజ్యం అంతా ఉండేది అని కూడా కొందరు సైంటిస్టులు ఆ పాత్రలు బట్టి వారు గమనించినట్టుగా కొన్ని గ్రంథాలు మనకి చెప్తూ ఉన్నాయి. మనం అది కూడా గమనించాలి. అంటే ఎక్కడ కూడా ద్వారక అనేది అది ద్వారక కాదు అన్నట్టుగా ప్రూఫ్స్ మనకు కనబడుతుంది తప్ప పక్కాగా అది ద్వారకే అని మాత్రం ఎక్కడ కూడా మనకు కనబడదు బ్రదర్. ఇది బ్రదర్ నేను చెప్పాలనుకున్నాను. చాలా చక్కటి విషయాలు చెప్పారు. నేను సాంబా బ్రదర్ జాయిన్ అయ్యే లోపు నేను కూడా నా తేలిన విషయం షేర్ చేసుకుంటాను. నేను ముందుగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను, ఎవరి మనోభావాలు దెబ్బతీయటం కోసం కాదు. ఈ గత 10 రోజులుగా ఏ స్టాండర్డ్ అయితే, ఏ కులబద్ధ అయితే ఈ ధర్మ మార్గం ఛానల్లో కానీ, లేకపోతే శివశక్తి ఛానల్లో కానీ, హిందూ జనశక్తి ఛానల్లో కానీ, హమారా ప్రసాద్ ఛానల్లో కానీ క్రైస్తవులపై అప్లై చేస్తూ, క్రైస్తవ గ్రంథంగా మాట్లాడుతూ, క్రైస్తవ దేవులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆధారాలు ఇవ్వని ఆధారాలు ప్రశ్నిస్తున్నారో అవే కులబద్ధ వారి గ్రంథాలకు అప్లై చేసి మనం రోజు వీడియోస్ చేస్తూ ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఎవరి మనోభావాలు దెబ్బతీయటానికి కాదు. సో మన గ్రంథం తప్పన్నప్పుడు మరి ఏ గ్రంథం రైట్ అనేది మనం పరిశీలించాలి. కాబట్టి ఆ పరిశీలనలో భాగంగా తేలిన అంశాలను మనం వీక్షకులతో పంచుకుంటాం. సో మొట్టమొదటగా అసలు మహాభారతం గురించి వద్దాం బ్రదర్. యాక్చువల్గా మహాభారతంలో ఇప్పుడు భగవద్గీత అంటే కృష్ణార్జున మధ్య జరిగిన సంవాదం, తెలుసు ఏం జరిగింది, ఏం కృష్ణుడు ఏం బోధించాడు, అర్జునుడు ఏం విన్నాడు అనేది వాళ్ళిద్దరికి తెలుసు. ఎందుకంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో ఎవరు కూడా అది వినలేదు. సో యాక్చువల్గా ఇక్కడ మహాభారత అశ్వమేధ పర్వ అనుగీత పర్వ సెక్షన్ 16లో 6-7 శ్లోకాలు పరిశీలిస్తే ఇక్కడ అర్జునుడు ఏమంటుంటే, వాట్ దై హోలీ సెల్ఫ్ సేడ్ అన్ టు మీ ఎట్ ద టైమ్ ఓ కేశవ త్రూ అఫెక్షన్ హాస్ ఆల్ బిన్ ఫర్గాటన్ బై మీ, అంటే ఏదైతే నాకు చెప్పావో అదంతా నేను మర్చిపోయానని చెప్తున్నాడు. అలాగే 9-12 శ్లోకాల్లో ద రికలెక్షన్ ఆఫ్ ఆల్ దట్ ఐ టోల్డ్ ది ఆన్ దట్ అకేషన్ విల్ నాట్ కమ్ టు మీ నౌ, కృష్ణుడు ఏమంటున్నాడు, నేను నీకే ఏదైతే చెప్పానో అది ఇప్పుడు నేను కూడా గుర్తు తెచ్చుకోలేకపోతున్నాను అంటున్నాడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ మీ ఓ ధనంజయ టు రిపీట్ ఇన్ డీటెయిల్ ఆల్ దట్ ఐ సెడ్ ఆన్ దట్ అకేషన్ దట్ రిలీజన్ ఈజ్ మోర్ దాన్ సఫిషియంట్ ఫర్ అండర్స్టాండింగ్ బ్రహ్మ, ఐ కెనాట్ డిస్కోర్స్ ఆన్ ఇట్ అగైన్ ఇన్ డీటెయిల్, అంటే అప్పుడు ఏదైతే చెప్పానో అది నేను కూడా జ్ఞాపకం తెచ్చుకోలేకపోతున్నాను, నేను కూడా మొత్తం మర్చిపోయాను అంటున్నాడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ మీ ఓ ధనంజయ టు రిపీట్ ఇట్ ఇన్ డీటెయిల్, మరలా నీకు చెప్పడానికి నా వలన కాదని చెప్పి చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమైతే అర్జునుడు మర్చిపోయాడు కృష్ణుడు ఏం చెప్పాడు అనేది, అట్ ది సేమ్ టైం కృష్ణుడు కూడా తన అర్జునుడికి ఏం చెప్పాడు అనేది మర్చిపోయాడు, వాళ్ళ మాటలు తెలిసిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మనం జాగ్రత్తగా గమనిస్తే
మహాభారత అశ్వమేధ పర్వ అనుగీత పర్వ సెక్షన్ 16లోని 5వ శ్లోకం గమనిస్తే ఇది కురుక్షేత్ర యుద్ధంలో చెప్పినట్టు కాదు. ఈ గీత అనేది కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు అర్జునికి చెప్పినది కాదని చెప్పి అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఓ మైటీ ఆర్మ్డ్ వన్ దై గ్రేట్నెస్ బికేమ్ నోన్ టు మీ అపాన్ ద అప్రోచ్ ఆఫ్ ది బ్యాటిల్. యుద్ధము సమీపించే సమయానికి నాకు తెలిసిందని చెప్తున్నాడు. వాట్ దై హోలీ సెల్ఫ్ సేడ్ అన్ టు మీ ఎట్ దట్ టైమ్, ఓ కేశవ త్రూ అఫెక్షన్ హ్యాస్ ఆల్ బిన్ ఫర్గాటన్ బై మీ, ఓ చీఫ్ ఆఫ్ మెన్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద అన్న. మ్యూట్ చేసుకోరా మీరు ఒకసారి. యా థ్యాంక్ యూ. సో వాట్ దై హోలీ సెల్ఫ్ సేడ్ అన్ టు మీ ఎట్ ద టైమ్, ఓ కేశవ త్రూ ఎఫెక్షన్ హ్యాస్ ఆల్ బిన్ ఫర్గాటన్ బై మీ, ఓ చీఫ్ ఆఫ్ మెన్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద ఫికిల్నెస్ ఆఫ్ మై మైండ్. నా యొక్క బలహీనతను బట్టి మర్చిపోయానని చెప్తున్నాడు. కానీ ఎప్పుడు చెప్పామని చెప్తున్నాడు? అపాన్ ది అప్రోచ్ ఆఫ్ ది బ్యాటిల్, యుద్ధరంగంలో యుద్ధ మధ్యలో చెప్పింది కాదు, యుద్ధం సమీపించే ముందు చెప్పింది. నాకు ఏవైతే చెప్పారు నేను మర్చిపోయానని చెప్తున్నాడు. అంటే మనం స్పష్టంగా అర్థమవుతుంది ఈ గీత బోధ అనేది యుద్ధరంగంలో జరగలేదు, యుద్ధం ప్రవేశించే ముందు కృష్ణార్జున మధ్య ఈ డిస్కషన్ జరిగి ఉండొచ్చు అని అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మహాభారత బుక్సిత్ భీష్మ పర్వ భగవద్గీత పర్వ సెక్షన్ 21 చూస్తే ఇక్కడ అర్జునుడు కలత చెందలేదు, కలత చెందింది ఎవరనేది మాకు స్పష్టంగా అర్థమవుతుంది. సంజయ్ సైడ్ బిహోల్డింగ్ ద వాస్ ధృతరాష్ట్ర ఆర్మీ రెడీ ఫర్ బ్యాటిల్ కింగ్ యుధిష్ఠరా. జాగ్రత్త ఉండండి, అర్జునుడు కాదు కలత చెందింది, యుధిష్ఠరుడు కలత చెందాడు. ద సన్ ఆఫ్ కుంతి గేవ్ వే టు గ్రీఫ్, ద సన్ ఆఫ్ కుంతి యుధిష్ఠర గేవ్ వే టు గ్రీఫ్ సీయింగ్ దట్ ఇంపెనెటరబుల్ ఎరే ఫార్మ్డ్ బై భీష్మ అండ్ రిగార్డింగ్ ఇట్ యాజ్ రియల్లీ ఇంపెనెటరబుల్ ద కింగ్ బికేమ్ పేల్ అండ్ అడ్రస్డ్ అర్జున సేయింగ్ ఓ మైటీ ఆర్మ్ ధనంజయ హౌ షాల్ వి బి ఏబుల్ టు ఫైట్ ఇన్ బ్యాటిల్ విత్ ద ధృతరాష్ట్రస్ హూ హ్యావ్ ద గ్రాండ్ సైర్ ఆఫ్ ఫర్ దేర్ చీఫ్ కమాండ్ ఇమ్మూవబుల్ అండ్ ఇంపెనెటరబుల్ ఈస్ దిస్ ఎరే దట్ హ్యాడ్ బిన్ డిజైన్ అకార్డింగ్ టు ద రూల్స్ లేడ్ డౌన్ ఇన్ ద స్క్రిప్చర్స్ బై ద గ్రాండ్ ఆఫ్ ఫోర్స్ భీష్మ. ఇక్కడ స్పష్టంగా ఆ సైన్యాన్ని చూసి కలత చెందింది అర్జునుడు కాదు యుధిష్ఠరుడు. ఎవరో తెలివిగా యుధిష్ఠరుడు ప్లేస్లో అర్జునుడిని పెట్టేసి అర్జునుడు కలత చెందాడు, అర్జునుడు కలత చెందినప్పుడు కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశి అర్జునుడిని యుద్ధానికి సన్నద్ధపరచడని చెప్పేసి రాసేశారు. ఆ రాసిన వాడు యుద్ధరంగంలో ఉండి మాట్లాడుతుంది రాస్తున్నాడు మర్చిపోయి ఏమని రాస్తాడంటే భగవద్గీత చాప్టర్ 18:70 శ్లోకంలో హూ విల్ స్టడీ దిస్ సాక్రెడ్ డైలాగ్ ఆఫ్ అవర్స్ చూడండి, అండ్ హీ హూ విల్ స్టడీ ది సాక్రెడ్ డైలాగ్ ఆఫ్ అవర్స్ బై హిమ్ ఐ షాల్ హ్యావ్ బీన్ వర్షిప్ బై ద సాక్రిఫైస్ ఆఫ్ విజ్డమ్ సచ్ ఇస్ మై కన్విక్షన్. ఇక్కడ మొదటే చెప్పాను అర్జునుడు వచ్చి నేను మర్చిపోయాను నువ్వేం బోధించావు నాకు చెప్పంటే కృష్ణుడు కూడా చెప్తున్నాడు నేను కూడా మర్చిపోయాను ఇక నా వల్ల కాదు నీకు బోధించడం అని చెప్పేసి. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ కృష్ణుడు ఎవరైతే ఇది చదువుతారో అని చెప్తున్నాడో అంటే ఇది ఎవరో రాశారు అని అర్థమవ్వాలి. సో అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాలి అర్జునుడికి, సరే నువ్వు మర్చిపోయావు ఫలానా వ్యక్తి రాశాడు ఆ వ్రాసిన దాన్ని మళ్ళీ తిరిగి చదివి తెలుసుకొని చెప్పాలి. కానీ అర్జునుడు అక్కడ అర్జునుడికి కృష్ణుడు అట్లా చెప్పలేదు, నేను మర్చిపోయాను నువ్వు మర్చిపోయి నేను మర్చిపోయాను చెప్తున్నాడు అక్కడ. ఇక్కడ ఈ శ్లోకాన్ని బట్టి మనము ఇది ఎవరో కల్పితంగా రాశారని స్పష్టంగా అర్థమైపోతుంది. ఎందుకంటే హూ విల్ స్టడీ ది సాక్రెడ్ డైలాగ్ ఆఫ్ అవర్స్, ఎందుకంటే అది యుద్ధరంగంలో మధ్యలో వారిద్దరి మధ్యలో సంభాషణ ఎవరు రాయలేదనే విషయం మనకు అందరు స్పష్టంగా తెలుసు. ఈ రాస్తున్న ఎవరైతే ఈ దొంగతనంగా జొప్పిస్తున్నాడో ఆ వ్యక్తి ఆ సందర్భాన్ని మర్చిపోయి ఇంట్లో కూర్చొని రాస్తున్న విషయం మర్చిపోయి హూ విల్ స్టడీ ది సాక్రెడ్ డైలాగ్ ఆఫ్ అవర్స్ అని చెప్పేసి రాసేశారు. అంటే ఈ విధంగా దొరికిపోయారు మనకి. అలాగే ఈ భగవద్గీతని మహాభారత భీష్మ పర్వలో సెక్షన్ 25-42 వరకు జొప్పించారు. ఇక్కడ స్క్రీన్ పైన పెట్టండి చూడండి, చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4 సెక్షన్ 25-42 వరకు మొత్తం భగవద్గీతను జొప్పించారు. ఇప్పుడు మనకు భగవద్గీత చాప్టర్ 1 వర్స్ 1 చదివితే స్పష్టంగా అది ప్రారంభం అని అర్థమవుతుంది. భగవద్గీత ప్రారంభ శ్లోకం అది, యుద్ధానికి కూడా ప్రారంభ శ్లోకం అని అర్థమవుతుంది. ఎందుకంటే సెక్షన్ 25లో మహాభారత బుక్ 6 భీష్మ పర్వ భగవద్గీత పర్వ సెక్షన్ 25లో స్పష్టంగా ధృతరాష్ట్రుడు అడుగుతాడు, ధృతరాష్ట్ర సైడ్ అసెంబుల్ టుగెదర్ ఆన్ ద సాక్రెడ్ ప్లేన్ ఆఫ్ కురుక్షేత్ర
ఫ్రమ్ డిజైర్ ఆఫ్ ఫైటింగ్ వాట్ డిడ్ మై సన్స్ అండ్ ద పాండవస్ డూ ఓ సంజయ అంటే ధృతరాష్ట్రుడు సంజయ్ని ప్రశ్నిస్తున్నాడు ఏం జరుగుతుంది అక్కడ అని అప్పుడు సంజయ సెడ్ బిహోల్డింగ్ ద ఆర్మీ ఆఫ్ ద పాండవస్ ఎరెడ్ కింగ్ దుర్యోధన అప్రోచింగ్ ద ప్రిసెప్టర్ ద్రోణ సెడ్ దిస్ వర్డ్ బిహోల్డ్ ఓ ప్రిసెప్టర్ దిస్ వాస్ట్ ఆర్మీ ఆఫ్ ద సన్ ఆఫ్ పాండు ఎరెడ్ బై ద్రుపద సన్ దృష్టద్యుమ్న దై ఇంటెలిజెంట్ డిసైపుల్ అని చెప్తున్నాడు అంటే ఇక్కడ ఏంటి మహాభారత భీష్మ పర్వ భగవద్గీత పర్వ సెక్షన్ 25లో మనం యుద్ధం ప్రారంభానికి ముందు అక్కడ సిచ్యువేషన్ ఏంటని ధృతరాష్ట్రుడు సంజయ్ని అడుగుతున్నాడు సంజయుడు ధృతరాష్ట్రుడికి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అర్థమవుతుంది ఇక్కడ భగవద్గీతను చెప్పించారు ఎందుకంటున్నా అంటే అంతకుముందే ఇదే మహాభారత బుక్స్ భీష్మ పర్వ సెక్షన్ 13కి 10 రోజుల యుద్ధం జరిగిపోయింది చూడండి స్క్రీన్ పైన ఎవిడెన్స్ పెట్టాను ద లర్న్డ్ సన్ ఆఫ్ గవల్గనా ఓ భర్త కమింగ్ క్విక్లీ ఫ్రమ్ ద ఫీల్డ్ ఆఫ్ బ్యాటిల్ అండ్ రషింగ్ విత్ గ్రీఫ్ ఇన్ టు ద కోర్ట్ రిప్రజెంటెడ్ అంటూ ధృతరాష్ట్ర హూ వాస్ ప్లంజ్ ఇన్ థాట్ దట్ భీష్మ ద గ్రాండ్ సన్ ఆఫ్ ద భర్తస్ హ్యాడ్ బీన్ స్లేన్ 25 సెక్షన్కి వచ్చేసరికి 10 రోజులు యుద్ధం జరిగిపోయింది సెక్షన్ 13లోనే భీష్ముడు చంపబడ్డాడు చూడండి సంజయుడు ఆ యుద్ధ రంగం నుంచి ఆ వార్తను ధృతరాష్ట్రుడికి మోసుకొచ్చాడు మోసుకొచ్చి చెప్తున్నాడు స్పష్టంగా చూడండి కమింగ్ క్విక్లీ ఫ్రమ్ ద ఫీల్డ్ ఆఫ్ బ్యాటిల్ అంటే యుద్ధ రంగం నుంచి వచ్చి సంజయ్ చెప్తున్నాడు సంజయ్ సైడ్ ఐఎమ్ సంజయ్ ఓ గ్రేట్ కింగ్ ఐ బో టు ది ఓ బుల్ ఆఫ్ భర్తస్ రేస్ భీష్మ ద సన్ ఆఫ్ శాంతను అండ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ద భర్తస్ హ్యాడ్ బీన్ స్లేన్ భీష్ముడు చంపబడ్డాడు అని చెప్తున్నాడు ఇప్పుడు 13వ సెక్షన్ వరకు 10 రోజుల యుద్ధం జరిగిపోతే 25వ సెక్షన్లో మళ్ళా మొదటి నుంచి ఎందుకు అడుగుతాడు యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుడు సంజయుని చెప్పు అని చెప్పి అర్థమవుతుంది ఆ పాయింట్ అంటే ఈ సెక్షన్ 25లో భగవద్గీతని జొప్పించారు ఎవరు ఎందుకంటే సెక్షన్ 13కే 10 రోజులు యుద్ధం జరిగిపోయాక మళ్ళీ ఏ పిచ్చుడు కూడా మళ్ళా 25వ సెక్షన్కి వచ్చేసరికి ఆ రోజు ఏం జరిగిందని అడగడు కదా యాక్చువల్గా సెక్షన్ 24 నుంచి మళ్ళీ స్టార్టింగ్ ఉంటుంది సో నేను అందుకే చెప్పేది ఏంటంటే భగవద్గీతని వీళ్ళు చొప్పించారు అసలు కురుక్షేత్ర యుద్ధం అనేది జరగలేదు కురుక్షేత్ర యుద్ధం జరిగినట్లు భగవద్గీత ఒకటి సృష్టించి ఆ భగవద్గీతని మహాభారతంలో భీష్మ పర్వలో చొప్పించారు 25వ సెక్షన్లో అదే భీష్మ పర్వలో 13వ సెక్షన్కి 10 రోజుల యుద్ధం జరిగిపోయింది భీష్ముడు కూడా చంపబడ్డాడు అట్లాంటివి మళ్ళీ 25వ సెక్షన్కి వచ్చరికి మళ్ళీ మొదటి నుంచి ఎందుకు స్టార్ట్ అవుతుంది సో ఎవరో చొప్పించారు చొప్పించే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోకుండా చొప్పించారంటే మనకు దొరికిపోయారు అలాంటప్పుడు అసలు భగవద్గీత ఎప్పుడు రాశారు అనేది మనకు ప్రశ్న సో ఫస్ట్ అది కనుక్కోవాలి ముందు ఎందుకంటే ఇప్పుడు చొప్పించారన్న విషయం మనం కనుక్కున్నాం మహాభారతంలో భగవద్గీతని తర్వాత చేర్చారు అన్న విషయం మనం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు అసలు మహాభారతం భగవద్గీతను ఎప్పుడు రాశారన్న విషయం కూడా తెలుసుకోవాలా చాలా వరకు మనము ఇంతకుముందు చెప్పాము ఇవాళ కొత్తగా వచ్చిన వారు కూడా స్పష్టంగా అర్థమవుతానికి మరలా వివరిస్తాను చూడండి భగవద్గీత బ్రహ్మసూత్రాల తర్వాత రాయబడింది ఎందుకంటే బ్రహ్మసూత్రాల గురించి భగవద్గీతలు చెప్పటం మనం చూస్తున్నాం భగవద్గీత చాప్టర్ 13 శ్లోక 5లో బ్రహ్మసూత్రాల గురించి మెన్షన్ చేయటం చూస్తున్నాం అలాగే బ్రహ్మసూత్ర చాప్టర్ 2 సెక్షన్ 2 సూత్ర 28-32లో మనం స్పష్టంగా రెఫ్యుటేషన్ ఆఫ్ ద బుద్ధ ఐడల్స్ చూస్తున్నాం అంటే బుద్ధుని యొక్క ఆ వాదాన్ని ఆ ఐడియాలజీని రిఫ్యూట్ చేస్తున్నట్టు చూస్తున్నాం చూడండి బ్రహ్మసూత్ర చాప్టర్ 2 సెక్షన్ 2 సూత్ర 28-32 ఇప్పుడు పూజ్యశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి సెస్ వ్యాస ఇస్ కల్డ్ భద్రాయణ ఇన్ ద బ్రహ్మసూత్ర ఆన్ విచ్ దెర్ ఆర్ కామెంటరీస్ అకార్డింగ్ టు ద వేరియస్ ఫిలాసఫికల్ స్కూల్స్ వ్యాస ప్రెజెంట్స్ ఇన్ అన్ ఎక్స్ట్రీమ్లీ టియర్స్ ఫ్రమ్ ద సబ్స్టెన్స్ ఆఫ్ 10 ఉపనిషత్ సిన్స్ హీ డ్వెల్ట్ అండర్ ద బద్రీ ట్రీ హీ కేమ్ టు బి కాల్డ్ భద్రాయణ అండ్ హిస్ వర్క్ బికెమ్ వెల్ నోన్ యాజ్ భద్రాయణ సూత్ర దాన్నే బ్రహ్మసూత్రం ద బ్రహ్మసూత్ర విచ్ ఇస్ ద బేసిక్ టెస్ట్ ఆఫ్ ఆల్ వేదాంతిక్ స్కూల్స్ సిక్స్ టు ఆన్సర్ దిస్ ఫండమెంటల్ క్వశ్చన్స్ సో ద బ్రహ్మసూత్ర ఇస్ కాల్డ్ ఉత్తర మీమాంస అని కూడా చెప్పబడింది అలాగే అకార్డింగ్ టు హజ్మే నకుమారా ద బ్రహ్మసూత్రస్ వేర్ లైక్లీ కంప్లీట్ ఇన్ ద కరెంట్ ఫామ్ బిట్వీన్ 400 AD to 450 AD మధ్యకాలంలో అంటే క్రీస్తు శకం 400 నుండి 450 మధ్యకాలంలో రాయబడిందని చెప్తున్నారు అలాగే హెర్మన్ జాకోబీ ప్రకారం కూడా
నాట్ లేటర్ దెన్ 400 to 500 AD అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. యాక్చువల్గా బ్రహ్మసూత్రంలో ఖండించబడింది ఈ వసుబంధ విజ్ఞానవాద సూత్రాన్ని. ఈ వసుబంధుడు జీవించిన కాలము ఈయన బౌద్ధ భిక్షువు. ఈ వసుబంధుడు జీవించిన కాలము క్రీస్తు శకం 400 to 500 అనమాట మధ్యకాలం. ఇంకొకటి భగవద్గీత చాప్టర్ 15:15 చూస్తే ఐ ఆమ్ సీటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ అండ్ ఫ్రమ్ మీ కమ్ మెమొరీ నాలెడ్జ్ యాజ్ వెల్ ఆస్ ఫర్గెట్ఫుల్నెస్ ఐ అలోన్ ఐమ్ టు బి నోన్ బై ఆల్ ది వేదాస్ ఐ ఆమ్ ద ఆథర్ ఆఫ్ ద వేదాంత అండ్ ద నోయర్ ఆఫ్ ద మీనింగ్ ఆఫ్ ద వేదాస్ అంటాడు. అంటే వేదాంతాలు రచించబడ్డ తర్వాతనే భగవద్గీత రాయబడిందని స్పష్టంగా ఇక్కడ కూడా మనకు అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే అకార్డింగ్ టు మహాభారత ఒరిజినల్ భగవద్గీత హ్యాడ్ 745 శ్లోకాస్, కానీ మోడర్న్ భగవద్గీతలో కేవలం 700 శ్లోకాలు చూస్తాం. ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద భీష్మ పర్వ ఆఫ్ మహాభారత అధ్యాయ 43:4. ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తారంటే ఇన్ గీత 620 శ్లోకాస్ స్పోకెన్ బై శ్రీకృష్ణ, అర్జున స్పోక్ 57 శ్లోకాస్, సంజయ స్పోక్ 67, వైల్ ధృతరాష్ట్ర స్పోక్ 1 శ్లోక. ద టోటల్ కమ్స్ టు 745 శ్లోకాస్ ఏది మహాభారతంలో చెప్పబడిందన్న ఆధారం బట్టి. కానీ ప్రస్తుతం ఉన్న భగవద్గీతలో కేవలం 700 శ్లోకాలే ఉంటాయి. వాటి డివిజన్ వచ్చేసి కృష్ణ వచ్చేసి 575 శ్లోకాస్ మాట్లాడతాడు. అంటే 620 నుంచి 575కి ఎన్ని శ్లోకాలు ఎగిరిపోయా చూడండి. అర్జున శ్లోకాస్ ఆర్ 84. ఇక్కడ అర్జునుడు కేవలం 57 శ్లోకాలు మాట్లాడితే మహాభారతం ప్రకారం భగవద్గీతలో అర్జునుడికి 84 శ్లోకాలు వచ్చేసినాయి. అంటే పెంచేశారు అర్జున శ్లోకాలు. సంజయ శ్లోకాస్ ఆర్ 40. ఇక్కడ సంజయ శ్లోకాస్ మహాభారతం ప్రకారం 67. సంజయని శ్లోకాలు తగ్గించేశారు. అలాగే ధృతరాష్ట్రుడికి ఒక శ్లోకం, ఇందులో కూడా ధృతరాష్ట్రుడికి ఒక శ్లోకం. అంటే కలిపి చెప్పి రాస్తున్నాడు. మళ్ళా ఒరిజినల్ భగవద్గీతను కూడా మళ్ళా కాలానుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుని రాస్తున్నాడని అర్థమవుతుంది. అంబేద్కర్ గారి ప్రకారం అయితే స్పష్టంగా భగవద్గీత అనేది కేవలం బౌద్ధ మతాన్ని అణచివేయడానికి రాసుకున్న గ్రంథం అని చెప్పి స్పష్టంగా ఆయన రచనల ప్రసంగాలు సంపుట 3 అధ్యాయం 13 వివరించారు. బుద్ధుడు అహింసాతత్వాన్ని బోధించాడు. ఆయన బోధించడం కాదు, బ్రాహ్మణులు తప్ప జనవాళ్ళు ఎంత ఆయన బోధనను ఒక జీవిత విధానంగా అంగీకరించింది. వారు హింసాతత్వం మీద వైముఖ్యం ఏర్పరచుకున్నారు. బుద్ధుడు చతుర్వర్ణానికి వ్యతిరేకంగా ప్రబోధించాడు. చతుర్వర్ణ సిద్ధాంతంపై దాడి చేస్తూ ఆయన కొన్ని తీవ్రమైన ఉపమానాలు ప్రయోగించాడు. చతుర్వర్ణం చట్టం వీగిపోయింది. చతుర్వర్ణ వ్యవస్థ తలకిందులైంది. శూద్రులు స్త్రీలు సన్యాసులు కాగలిగారు. ఆ హోదానే ప్రతి విప్లవం శూద్రులకు స్త్రీలకు నిరాకరించింది. బుద్ధుడు కర్మకాండను యజ్ఞాలను ఖండించాడు. హింసాత్మకమైన కారణంతో ఆయన వాటిని ఖండించాడు. స్వార్థ ప్రతిఫలాపేక్ష ఉన్నందున కూడా ఆయన యజ్ఞాన్ని కర్మలను వ్యతిరేకించాడు. ఈ దాడిని ప్రతి విప్లవకారులు జవాబు ఏమిటి? ఇది ఒక్కటే, ఇవన్నీ వేద శాసనాలు వేదాలు అనులంఘనీయమైనవి కాబట్టి మత సూత్రాలను ప్రశ్నించరాదు. భారతదేశ చరిత్ర అత్యంత జ్ఞానవంతమైన హేతువాద కాలమైన బౌద్ధ యుగంలో ఇటువంటి నిరంకుశ నిర్హేతుక అవివేక పునాదులపై నిలబడిన మత సూత్రాలు నిలబడడం అసాధ్యం. అహింస సిద్ధాంతాన్ని ప్రజలు నమ్మడమే కాకుండా దాన్ని జీవన సూత్రంగా తీర్చిదిద్దుకున్నారు. సో ఈ చతుర్వర్ణ వ్యవస్థను మళ్ళా తిరిగి పునఃస్థాపించడానికి భగవద్గీతను రాసుకున్నారు. ఈ యజ్ఞయాగదులను మళ్ళా తిరిగి ప్రారంభించడానికి భగవద్గీతను రాసుకున్నారని చెప్పేసి స్పష్టంగా అంబేద్కర్ గారు వివరించారు. ప్లస్ ఇంకొక వీరు చేస్తున్న వాదం ఏంటంటే మనం మహాభారతంలో చూసాం భగవద్గీత మహాభారతం మధ్యలో చొప్పింపబడిందని, అలాగే భగవద్గీత రాయబడిన కాలం చూసాం. వీళ్ళు ఇంకొక ఆధారం ఏం చూపిస్తారంటే ద్వారక ఉంది కాబట్టి కృష్ణుడు అని చెప్పి వాదిస్తూ ఉంటారు. గుజరాత్ సముద్రంలో ద్వారక దొరికింది కాబట్టి కనుక్కొనబడింది కాబట్టి సో కృష్ణుడు వాస్తవం అని చెప్పి మాట్లాడతారు. వీళ్ళ లాజిక్ ఎంత ఫన్నీగా ఉంటుందంటే ఇప్పుడు మనకు హ్యారీ పోటర్ సినిమా అందరికీ తెలుసు. ఇప్పుడు లండన్ నగరం ఉంది కాబట్టి హ్యారీ పోటరు డంబుల్డోరు వాల్డమోరు వీళ్ళ హాగ్వర్ట్స్ వీళ్ళు నిజంగా ఉండేవాళ్ళని చెప్తే నమ్ముతామా? ఎందుకంటే హ్యారీ పోటర్ స్టోరీ అంతా లండన్ నగరం బేస్ చేసుకొని అల్లుకున్న కాల్పనిక కథ. అదొక కాల్పనిక కథ. ఇప్పుడు లండన్ నగరం నిజంగా ఉంది కాబట్టి హ్యారీ పోటర్ ఉన్నాడు, డంబుల్డోర్ ఉన్నారు, వాల్డమోర్ ఉన్నారు, హాగ్వర్ట్స్ ఉన్నాడని చెప్తే నమ్ముతామా? వీళ్ళ లాజిక్ కూడా అదే. ద్వారక దొరికింది కాబట్టి కృష్ణుడు ఉన్నాడని చెప్పేసి నమ్మగలుగుతారు. కానీ వాస్తవంగా వాళ్ళు మనకు చూపించాల్సింది ఏంటంటే ఏదైతే ద్వారక ఈ సముద్రంలో కనుగొనబడిందో ఆ ద్వారకలో
ఈ మహాభారతానికి సంబంధించింది కానీ భగవద్గీతకు సంబంధించిన కానీ లేకపోతే వారి పురాణాలకు సంబంధించిన కానీ ఆధారాలు దొరికినాయా? వారి గ్రంథాలు చెప్పబడ్డ ఆధారాలు ఏమైనా దొరికినాయా? వారి గ్రంథాలు చెప్పబడ్డ శ్లోకాలకు అనుకూలంగా ఇక్కడ ఈ కనబడిన ద్వారకలో ఏమైనా దొరికినాయా? వాళ్ళ శిలా ఫలకాలు కానీ వాళ్ళ మహాభారతంలో చెప్పబడిన ఆ గృహాలు కానీ లేకపోతే ఆ రాజమందిరాలు కానీ ఆ ప్రదేశాలు కానీ ఆ ద్వారక నగరం ఏ విధంగా అయితే వివరించబడిందో మహాభారతంలో కానీ ఆ కృష్ణుడి యొక్క భగవత్ పురాణంలో కానీ ఈ ద్వారకలు ఉన్నాయనేది మనకు చూపించవాలి. ఆ సంస్కృత భాష ద్వారా లిఖింపబడిన ఏమైనా శిలా ఫలకాలు ఉన్నాయా అవన్నీ మనకు వాళ్ళు చూపించాలా? కానీ అవి ఏమి లేవే. ద్వారకాని గురించి ఇంకా లోతుగా అధ్యయనం చేసే ముందు స్వామి వివేకానంద భగవద్గీత నుంచి ఏమన్నాడు నేను స్క్రీన్ పైన పెట్టా చూడండి. ద కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద వాల్యూమ్ 4 లెక్చర్స్ అండ్ డిస్కోర్సెస్ థాట్స్ అండ్ గీతాలో స్పష్టంగా ఈయన గీత ఒక కల్పిత గ్రంథం అని చెప్పి మాట్లాడుతున్నాడు. ద బుక్ నోన్ యాజ్ ద గీత ఫార్మ్స్ ఎ పార్ట్ ఆఫ్ ది మహాభారత. టు అండర్స్టాండ్ ద గీత ప్రాపర్లీ సెవెరల్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు నో. ఫస్ట్, వెదర్ ఇట్ ఫార్మ్డ్ ఎ పార్ట్ ఆఫ్ ద మహాభారత. ఫస్ట్ ఏంటంటే యాక్చువల్గా ఇది మహాభారతానికి సంబంధించిందేనా, మహాభారతంలో ఒక భాగమా అనేది మనం ఆలోచించాలంటున్నాడు. నేను ముందే చూపించాను మీకు మహాభారత యుద్ధము భీష్మ పర్వ 13వ సెక్షన్కి వచ్చేసరికి భీష్ముడు చనిపోయాడు. కానీ వీళ్ళు అదే భీష్మ పర్వలో 25వ సెక్షన్లో భగవద్గీతను చూపించారు, అది మీకు వివరించాను. మళ్ళీ సెకండ్లీ, వెదర్ దెర్ వాజ్ అన్ హిస్టారిక్ పర్సనాలిటీ ఆఫ్ ద నేమ్. సెకండ్ ఏంటంటే అసలు కృష్ణుడు అనేవాడు చారిత్రక పురుషుడు అనేది మనము పరిశీలించాలా. థర్డ్లీ, వెదర్ ద గ్రేట్ వార్ ఆఫ్ కురుక్షేత్ర యాజ్ మెన్షన్ ఇన్ ద గీత యాక్చువల్లీ టుక్ ప్లేస్. మూడోది ఏంటంటే అసలు కురుక్షేత్ర యుద్ధం జరిగిందా? నేను ముందే చూపించాను కురుక్షేత్ర యుద్ధము ఆ భగవద్గీత జపిస్తేనే కురుక్షేత్ర యుద్ధం జరిగినట్టు, లేకపోతే అది జరగనట్టే. నాలుగోది, అర్జున అండ్ అదర్ రియల్ హిస్టారికల్ పర్సన్స్. నాలుగోది ఏంటంటే ఆ భగవద్గీతలో చెప్పబడిన లేదా ఆ మహాభారతంలో చెప్పబడిన ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ వాస్తవంగా చారిత్రక పురుషులు గమనించాలంటారు. ఇవన్నీ స్టడీ చేసి నేను చెప్పేది ఏంటంటే సమ్ ఇన్ఫర్ దాట్ శంకరాచార్య వాజ్ ద ఆథర్ ఆఫ్ ద గీత and that it was he who fostered it into the body of Mahabharata. In a one study chestu conclusion ko sthen cheptunnante Shankaracharyudu chaala mattuku andaru anukunedi Shankaracharyude dini yokka rachayita ani, Bhagavad Gita yokka rachayita aa Shankaracharyude dini Mahabharatanu joppinchadu ani cheppesi ekku mattuku nirdharanku vachadu ani cheppi vivaristunnadu. So ippudu ee నగరం అనేది మనకు దీనిపై స్టడీ 1983 నుండి 1990 మధ్య కాలం సైంటిఫిక్ మెరైన్ ఆర్కియాలజికల్ ఇన్వెస్టిగేషన్స్ స్టడీ చేశారు. ఈ మెరైన్ ఆర్కియాలజికల్ యూనిట్ ఆఫ్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్. సో వీళ్ళు ఆ దొరికిన ద్వారకాని స్టడీ చేసినప్పుడు ఆ కార్బన్ డేటింగ్ 1500 నుండి 1700 బీసీ మధ్య కాలంలో ఉంటుంది. మరి ఇప్పుడు హేమచంద్ర రాయ్ చౌదరి గారి ప్రకారము మూడు డేట్స్ ప్రపోజ్ చేస్తారు కృష్ణుడి యొక్క జన్మ వృత్తాంతానికి సంబంధించింది. 3102 బీసీ ఒకటి, 2449 బీసీ ఒకటి, 1015 బీసీ ఒకటి. కానీ చాలా మటుకు అందరూ మొగ్గు చూపింది 3102 బీసీకి. అంటే ఇప్పటికీ దాదాపు ఒక 5000 సంవత్సరాల క్రితము ఆ మహాభారతం కానీ కృష్ణుడు జన్మించడం కానీ కురుక్షేత్ర యుద్ధం కానీ జరగటం కానీ జరిగిందని. మరి అలాంటప్పుడు ఇప్పుడు మహాభారత శాంతి పర్వ 231లోని 12-32 శ్లోకాలు చూస్తే సత్యయుగం వచ్చేసి 17,28,000 మానవ సంవత్సరాలు, త్రేతాయుగం వచ్చేసి 12,96,000 మానవ సంవత్సరాలు, ద్వాపరయుగం వచ్చేసి 8,66,000 మానవ సంవత్సరాలు. అంటే ద్వాపరయుగం అంతంలో మహాభారతం జరిగినట్టు కృష్ణుడు చనిపోయినట్టు చూస్తాం మనం. అంటే 3137 బీసీ. ఇప్పుడు మనకు కార్బన్ డేటింగ్ ద్వారా అర్థమవుతుంది ఏంటంటే 1700 బీసీ ఏదైతే ద్వారక నగరం కనుగొనబడింది అని చెప్తున్నారో అక్కడ దాని అక్కడ ఉన్న వస్తువుల అవశేషాల కార్బన్ డేటింగ్ చూస్తే 1700 బీసీ అంటే ఇంచుమించు మనకు 1500 సంవత్సరాల డిఫరెన్స్ కనబడుతుంది. వీళ్ళ ఇతర గ్రంథాలు కూడా శ్రీమద్ భాగవతం 3:11, 18:24, విష్ణు పురాణ బుక్ 1 చాప్టర్ 3, భగవద్గీత 8:17, వాయు పురాణ చాప్టర్ 57, భవిష్య పురాణ బ్రహ్మ పర్వ 286-107 ప్రకారము ద్వాపరయుగ అంతము 3137 బీసీ.
కానీ ఇప్పుడు మీకు ఈ దొరికిన ద్వారక కార్బన్ డేటింగ్ 1700 బీసీ కంటే ముందుకు పోవట్లేదు కదా, 1500 టు 1700 మధ్యకాలంలో చాగిపోతుంది. సో అందుకే స్పష్టంగా చెప్పేది ఏంటంటే ద్వారక ఉంది కాబట్టి కృష్ణుడు ఉన్నాడని చెప్పడం అనేది పిచ్చితనం. ఎలాగంటే లండన్ ఉంది కాబట్టి హ్యారీ పోటర్ వాస్తవం, డంబుల్డోర్ వాస్తవం, వాల్మోర్ వాస్తవం, అంటే ఆ హ్యారీ పోటర్ సినిమాలోని క్యారెక్టర్స్ అందరూ వాస్తవం నిజంగా ఉన్నారని చెప్పగలమా? లండన్ నగరం మన కళ్ళ ముందు కనబడుతుంది కాబట్టి చెప్పగలమా? అలా చెప్పలేము. ఇక్కడ కూడా అంతే, ద్వారక దొరికింది కానీ ఆ ద్వారకలో కృష్ణుకి సంబంధించిన వివరాలు దొరకాలి కదా, ఆ మహాభారతానికి సంబంధించిన వివరాలు దొరకాలి కదా, ఆ కాలానికి సంబంధించిన శిలాశాసనాలు కానీ శిలాఫలకాలు కానీ, ఇగో ఫలానా కృష్ణుడి మీద ఏమైనా శిలాశాసనాలు కానీ, లేకపోతే మహాభారతానికి సంబంధించిన రాజులకు సంబంధించిన శిలాఫలకాలు కానీ, శిలాశాసనం, ఎనీథింగ్, లింగ్విస్టిక్ ఎవిడెన్స్ సంస్కృత భాషలో కానీ ఏమైనా దొరకాలి కదా? ఏమీ దొరకలేదు. ద్వారక దొరికింది అంతే. ఏముందిరా బాబా దొరికింది అంటే ఈ మహాభారతకు సంబంధించింది కానీ, కృష్ణునికి సంబంధించింది కానీ ఏమీ లేవు అక్కడ అవశేషాలు కానీ ఏమీ లేవు. అలాంటప్పుడు ద్వారక కనబడింది కాబట్టి కృష్ణుడు అని నమ్ముతామా? నమ్మలేము. నేను ఇప్పుడు సాంశర బ్రదర్ జాయిన్ అయ్యారు కాబట్టి కాసేపు సాంశర బ్రదర్ అలా తీసుకుంటాను. సాంశర బ్రదర్ మీరు కంటిన్యూ చేయండి బ్రదర్. ఇప్పుడు మనం ప్రధానంగా ఈ మధ్య కాలంలో చాలా మంది హైందవ సహోదరులు చెప్పేది ఏంటంటే, మా యొక్క గ్రంథాల్లో ఉన్నటువంటివి కూడా నిజం అని చెప్పడానికి మాకు రెండు రకాలైనటువంటి ఆధారాలు ఉన్నాయి ఇప్పటికి కూడా. అవేంటి అని అంటే, రామసేతు, తర్వాత ద్వారక. అంటే రామాయణం రాముడు కట్టించినటువంటి రామసేతు ఒకటి ఉంది కాబట్టి రామాయణం నిజం అంటారు. తర్వాత ద్వారక అనేది ఒక నగరం, అక్కడ కొన్ని ఏదో మునిగిపోయినటువంటి ప్రాంతం ఒకటి కనపడుతుంది, అది మా గ్రంథాల్లో చెప్పారు, రాయబడి ఉంది. కాబట్టి అది కృష్ణుడు పరిపాలన చేసినటువంటి ద్వారక అని ఇక్కడ ఎవిడెన్స్ ఉందని చెప్పి చెప్తూ ఉంటారు. సో నిన్న రామసేతు అంటే ఏంటి, అసలు అది నిజంగా రాముడు కట్టించిందనా, రామాయణంలో వాల్మీకి ఏమని రాశాడు, ఆ వాల్మీకి రాసిన దానికి ఇక్కడ ఉన్నటువంటి దానికి ఏమైనా సంబంధం ఉందా అని చూస్తే, అదంతా కూడా వాల్మీకి రామాయణ ప్రకారం ఇప్పుడు అక్కడ కనపడుతున్నటువంటి 30 కిలోమీటర్ల బ్రిడ్జ్ ఏదైతే ఉందో అదంతా కూడా తప్పు అని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. సో ఇప్పుడు మనం ద్వారకాను కనుక పరిశీలిస్తే, వీళ్ళు చెప్తున్నటువంటి ద్వారక కూడా వీళ్ళు ఎలా ప్రచారం చేశారంటే, కొంతమంది వాళ్ళ మతానికి సంబంధించినటువంటి ఆ పీఠాధిపతులు కానీ మతాధికారులు కానీ, లేదంటే కొంతమంది ఆ మతతత్వ పార్టీ చెందినటువంటి వాళ్ళు కానీ, కొంతమంది ఏమని ప్రచారం చేశారంటే, ఈ ద్వారక అనేటువంటిది కృష్ణుడు పరిపాలన చేశాడు ఒకప్పుడు, సో ఇది మునిగిపోయింది, ఆ మునిగిపోవడం అనేది ఇదంతా కూడా మా యొక్క గ్రంథాల్లో స్పష్టంగా రాయబడి ఉంది కాబట్టి మహాభారతం ఇదంతా కూడా నిజము, ఇదంతా అబద్ధం కాదు, కల్పిత కథ కాదని చెప్పేసి ఇటు చెప్తా ఉన్నాం. సో ఇక్కడ మనం పరిశీలన కనుక చేస్తే, ఏ ఒక్కరు కూడా అంటే అక్కడ పరిశోధన జరిగింది, ఎక్కడ ఈ ద్వారకాని వీళ్ళు చెప్తున్నటువంటి మునిగిపోయింది అని ఏదైతే చెప్తా ఉన్నారో అక్కడ లోపల ఆ సముద్ర గర్భంలోకి వెళ్ళి పరిశోధన చేశారు. కొంతమంది పరిశోధన చేసినా కూడా అక్కడ దొరికినటువంటి వాళ్ళ దొరికినటువంటి కొన్ని వస్తువులను బయటికి తీసుకొచ్చినప్పుడు ఆ వస్తువుల మీద ఎక్కడా కూడా దాటి ఆ వస్తువులు ఏవి కూడా ఈ ప్రాంతం కృష్ణుడు పరిపాలించాడు ఒకప్పుడు, లేదా ఇది మహాభారత కాలానికి సంబంధించినటువంటిది, లేదా ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఇది వాళ్ళ తాలూకు వస్తువులని ఎటువంటి ఆధారాన్ని కూడా వస్తువులు ఇవ్వలేకపోయినాయి. కారణం ఏందయ్యానంటే, ఇది పూర్తిగా వీళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళ గ్రంథంలో రాసేటటువంటి ద్వారక అది మురిగిపోవటం అని ఏదైతే చెప్తా ఉన్నారో అదంతా కూడా తప్పు అని చెప్పి మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక్క చిన్న ఎవిడెన్స్ కూడా లేదు అక్కడ. కృష్ణుడు సహజంగా ఒక రాజు రాజ్యాన్ని పరిపాలన చేశాడు అని అంటే ఆ రాజు సంబంధించినటువంటి శాసనాలు కానీ, లేదా ఆ రాజు సంబంధించినటువంటి ఆ రాజు వాడినటువంటి వస్తువులు కానీ, ఆ రాజుకు సంబంధించినటువంటి ఏవైనా సరే కొన్ని అయితే ఒకటి కాదు ఒకటైనా సరే ఒక ఎవిడెన్స్ అనేది కనపడింది ఖచ్చితంగా. సో ఇప్పుడు అవి ఏవి కూడా ఆ సముద్ర గర్భంలో పరిశోధన చేసిన వాళ్ళకి కనపడలేదు, ఎక్కడా కూడా అటువంటి దాఖలాలు లేవు కాబట్టి, ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు కాబట్టి ఇది వీళ్ళు చెప్పేదంతా కూడా తప్పు అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. సరే ఎట్లాగా దీన్ని ఎలా పరిశోధన చేశారు, ఎవరు పరిశోధన చేశారు అనేది ఒకసారి మనం ఆ చరిత్ర పరిశీలిస్తే నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి చూపిస్తాను. ఇక్కడ ఈ ద్వారకాన్ని పరిశోధించినటువంటి బృందం ఇది, అంటే భూగర్భ లోపలికి వెళ్ళి పరిశోధన చేసినటువంటి ఈ బృందం అనమాట. ఇదంతా కూడా ఇక్కడ ఈ పెద్ద ఆయన ఒక ఆయన కనపడుతున్నాడు కదా, ఇక్కడ ఇదిగో ఈ షర్ట్ లాంటి చేసుకొని, ఈయన పేరు శికారిపుర రంగనాథరావు, ఎస్ఆర్ రావు అంటారు.
ఎస్ఆర్ రావు ఈయన ఈయన నేతృత్వం ఈయన మన ఇండియన్ ఆర్కియాలజిస్ట్ ఈయన ఎస్ఆర్ రావు అని షికార్పుర రంగనాథరావు అని అంటారు ఈయన ఈయన వచ్చేసి బ్రాహ్మణ కుటుంబం ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వాడు కర్ణాటక రాష్ట్రంలోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి ఈయన స్వతహాగా ఇతను హిందూ మతాభిమాని చాలా అభిమానం ఉన్నటువంటి వ్యక్తి ఆ భక్తుడు కూడా ఆయన సో ఈయన పరిశోధన చేశాడు చాలా విస్తృతంగా ఈ టీముని తీసుకెళ్ళి ఆ సముద్ర గర్భంలో పంపించి చాలా ఇదిగా పరిశోధన చేశాడు కానీ ఆయనకు ఎటువంటి ఆధారం కూడా అక్కడ కనపడలేదు నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ మరి అక్కడ ఏంటి వీళ్ళు ఎవరో పరిశోధన చేశారు ఎప్పుడు పరిశోధన చేశారు ఎలా పరిశోధన చేశారు అనేది నేను కొన్ని ఎవిడెన్స్ మీకు అక్కడ ఎలా పరిశోధన చేశారంటే అనుకుని నేను కొన్ని పిక్స్ చూపిస్తాను నేను మీకు వాటన్నింటిని కూడా మీరు చూస్తే మీకు అర్థమైంది ఇక్కడ ఇది ఇట్లా భూగర్భంలోకి వెళ్ళి వీళ్ళు పరిశోధన చేస్తా ఉన్నారు ఇదంతా కూడా ద్వారకాకు సంబంధించినటువంటి పరిశోధన అన్నమాట ఇది ఇక్కడ కోపి కొంచెం ఇట్లా నేను కొన్ని చూపిస్తాను చూడండి మీకు అర్థమైంది మీకు తర్వాత భూగర్భం అంటే సముద్రం లోపలికి వెళ్ళి అక్కడ వీళ్ళు ఏదైతే కొన్ని మునిగిపోయినాయని చెప్తా ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఒక టెంపుల్ సంబంధించి వీళ్ళు పరిశోధన చేస్తా ఉన్నారు ఇదంతా కూడా ఇక్కడ ఉంటుంది తర్వాత ఇదంతా అవే అనమాట ఫోటోసారి అంటే సముద్రం ద్వారకాలో వీళ్ళు పరిశోధన చేశారు వీళ్ళు ఎప్పుడు పరిశోధన చేశారు ఎవరు పరిశోధన చేశారు ఎలా పరిశోధన చేశారు అనేది మీకు నేను చూపిస్తాను కొన్ని ఏమేమి చూపించి ఇవన్నీ కూడా మరి ఇవన్నీ ఎప్పుడు ఏమేమి దొరికినాయి అనేది కూడా నేను ఆ ఫిక్స్ కూడా చూపిస్తాను సో దీన్ని బట్టి మీకు వీళ్ళు చెప్తున్నటువంటిది ఈ ద్వారకా అనేది కృష్ణుడు పరిపాలించాడా లేదా ఎవరు పరిపాలించారు ఏంటి అనేది మీకు స్పష్టంగా అర్థమైంది ఇదంతా కూడా వీళ్ళు రికార్డ్ చేస్తున్నారు నోట్ చేస్తున్నారు ఎక్కడ సముద్ర గర్భంలోకి వెళ్ళి అక్కడ వాళ్ళు చూసినటువంటి వస్తువులన్నింటిని కూడా వీళ్ళు నోట్ చేస్తా ఉన్నారు వీళ్ళు ద్వారకా అని చెప్తున్నటువంటి ఆ ప్రాంతానికి ఇవన్నీ అయ్యానమాట సముద్రంలో లోపలికి వెళ్ళి వీళ్ళు పరిశోధన చేస్తా ఉన్నారు సో ఇది అనమాట ఈ విధంగా పరిశోధన చేశారు అయితే వీళ్ళు చేసిన పరిశోధనలో ఏం కనుక్కున్నారయ్యా అని అంటే రాముడు కృష్ణుడు సంబంధించిన ఏమైనా కనుక్కున్నారా లేదా ఏంటి అసలు ఏం కనుక్కున్నారా అని అంటే మనం ఒకసారి కనుక వాటిని పరిశీలిస్తే వాళ్ళు కనుక్కున్నటువంటి వస్తువులు కొన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను అది చూస్తే మీకు అర్థమైంది ఏం కనుక్కున్నారని ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇది ద్వారకాలో సముద్ర గర్భంలో ఆ సైంటిస్టులు ఆర్కియాలజీ వాళ్ళు మన దేశానికి చెందినటువంటి ఎస్ఆర్ రావు గారి నాయకత్వంలో వాళ్ళ నేతృత్వంలో ఆ సముద్ర గర్భంలోకి వెళ్ళి పరిశోధన చేసి బయటికి తీసినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా వీటిలో ఎక్కడ కూడా కృష్ణుడు సంబంధించినటువంటి ఆనవాలు కానీ అసలు ఆ ప్రాంతానికి అది అప్పుడు చెందినటువంటి వస్తువులు కానీ ఇక్కడ నిర్ధారణ కాలేదు ఆర్కియాలజికల్ చేసిన వాళ్ళు పరిశోధన చేసిన వాళ్ళు ఇంకా చూపిస్తున్నారు చూడండి ఈ వస్తువులు అనమాట వాళ్ళు బయటికి తీసింది అక్కడ ఆ ప్రాంతాలను పరిశోధన చేసి బయటికి తీసింది ఎక్కడ కూడా వీటిలో కృష్ణుడు సంబంధించినవి కానీ అసలు వాటిని గురించి మాట్లాడడానికి లేదనమాట అవకాశమే లేదు ఏమాత్రం ఒక ఆధారం కూడా వాళ్ళకి దొరకలేదనమాట సో ఇట్లా ఆ మరి చూస్తే వాళ్ళు బయటికి తీసినటువంటి వస్తువుల్లో ఎక్కడ కూడా కృష్ణుడు సంబంధించినటువంటి ఆనవాలు ఒకటి కూడా లేవు అయితే వీళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఒక రాతి మీద కొన్ని అక్షరాలు కనపడి ఒక అక్షరాలు కనపడినటువంటి ఒక రాతి పలకం అనేది వాళ్ళకి కనపడింది అదేంటనేది నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఈ టైప్ ఆఫ్ లెటర్స్ ఉన్నటువంటి ఒక రాతి పలక అనేది ఆ సముద్ర గర్భంలో సైన్ వాళ్ళ ఆర్కియాలజికల్ వాళ్ళకి కనుగొన్నారు బయటికి తీసిన తర్వాత పరిశోధన చేశారు ఏంటి ఈ లెటర్ ఈ అక్షరాలు దేనికి సంబంధించినట్టుగా ఉన్నాయనంటే మనకి వీళ్ళు ఉంటారు కదా సెమిటిక్ నాగరికత సంబంధించిన హరప్పన్ నాగరికత మన సింధు నాగరికత అయి ఉన్నాయి కదా ఆ వస్తువు వాళ్ళ యొక్క రైటింగ్ సంబంధించినట్టుగా ఈ అక్షరాలను పోలి ఉండేవి సెమిటిక్ లాంగ్వేజ్ సంబంధించి కానీ లేదంటే మన సింధు నాగరికతలో ఉన్నటువంటి అక్షరాలు పోలి అక్కడ రాయబడి ఉన్నటువంటి ఆ రాతి మీద రాసినటువంటి అక్షరాలు అనేది మనకు కనపడతా ఉన్నాయి ఆ తర్వాత చూస్తే ఇక్కడ తీశారు ఒక రాయిని బయటికి తీసి అక్కడ ఉన్నటువంటి ఒక రాయిని బయటికి తీసి దాని మీద పరిశోధన చేసినప్పుడు ఇక్కడ కనపడుతుంది చూడండి వీళ్ళు ఇది క్రీస్తు పూర్వం 15వ శతాబ్దానికి చెందినటువంటిది అని చెప్పేసి నిర్ధారణ చేశారు ఇక్కడ నేను బ్లూ ఇంక్ తోటి
చేశాను చూడండి. ఇదంతా ఆర్కియాలజీ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది ఇక్కడ దొరికినటువంటి ఈ వస్తువులు ఇవన్నీ బయటికి తీసి వీళ్ళు ఏం చేశారంటే చెప్పారు, ఇది క్రీస్తు పూర్వం 15వ శతాబ్దానికి చెందినటువంటి ఇవి, అంతే తప్ప వీటికి ఇంకా ఎంతో వీళ్ళు చెబుతున్నట్టుగా కృష్ణుడి కాలానికి చెందినవి, ఇంకో కాలానికి చెందినవి కాదు, ఇదంతా క్రీస్తు పూర్వం 15వ శతాబ్దం నాటికి మాత్రమే అని చెప్పారు, నిర్ధారణ చేశారు ఆర్కియాలజికల్. మరి క్రీస్తు పూర్వం 15వ శతాబ్దానికి మరి వీళ్ళు మరి కృష్ణుడు ఉన్నాడా, క్రీస్తు పూర్వం 15వ శతాబ్దంలో ద్వారకాన్ని పరిపాలించాడా, దీని సమాధానం చెప్పాలి. మరి ఇక్కడ ఉన్నటువంటిది మురిగిపోయిందని వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో, ఇది కేవలం దీని వయసు ఎంత అంటే అక్కడ ఉన్నటువంటి వస్తువులు పరిశోధన చేసినప్పుడు అది కేవలం క్రీస్తు పూర్వం 15వ శతాబ్దానికి చెందినటువంటివి. పైగా ఆ వస్తువులు ఏమి కూడా కృష్ణుడు ఆ ద్వారకా నగరాన్ని పరిపాలించాడు అనడానికి ఎటువంటి నిర్ధారణ చేయట్లేదు. ఆ వస్తువులు అక్కడ దొరికినటువంటి అవన్నీ కూడా చూస్తే వాళ్ళు బయటికి తీసిన చూస్తే చాలా ఆశాస్పదంగా ఉన్నాయి. అసలు ఇదంతా కూడా అదేంటి, ఇట్లా ఏం ఆధారం ఉంటుంది, ఇట్లో అసలు ఆధారం అని అంటే ఎవిడెన్స్ అంటే ఎలా ఉండాలంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను బైబుల్ నుంచి ఉన్నటువంటి ఎవిడెన్స్ ఎలా ఉండాలి అని అంటే, ఇవన్నీ రాజు పలకలు ముద్రలు బైబుల్ సంబంధించిన అషూర్ రాజు సంబంధించిన ఇట్లా ఉండాలి, ఇట్లా ఎవిడెన్స్ అనేది ఈ విధంగా ఉండి ఇది పలానా కాలంలో పలానా వ్యక్తి ఇట్లా చేశాడు పరిపాలన చేశాడు ఇక్కడ అతనికి సంబంధించిన వస్తువులు ఇవి అతనికి సంబంధించినటువంటి ఆధారం ఇది ఒక శాసనం ఇది అని చెప్పేసి నిర్ధారణ చేయాలి. అప్పటి వరకు కూడా ఇది పలానా రాజు పరిపాలించాడని చెప్పడానికి లేదు. మనం ఏమంటున్నామంటే మొదటి నుంచి మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, సరే మీ రాముడు కృష్ణుడు సంగతి అక్కడ పక్కన పెట్టు, ఇప్పుడు మహాభారత యుద్ధంలో కొన్ని బిలియన్ల మంది ప్రజలు చనిపోయారు మీ యొక్క గ్రంథం ప్రకారం, మహాభారతం ప్రకారం బిలియన్ మంది ప్రజలు అంటే బిలియన్ కూడా కాదు బిలియన్ల మంది అంటే లెక్క పెట్టడానికి కూడా వీళ్ళేనంత ఎక్కువ మంది చనిపోయారు, యుద్ధాలు చేశారు. చనిపోవడం అంటే మామూలు చనిపోవడం, యుద్ధాలు చేసినప్పుడు వాటి తాలూకు వస్తువు ఏది కూడా ఒకటి కూడా ఎందుకు కనపడలేదు. మరి అంతమంది రాజులు పరిపాలించినప్పుడు సరే కృష్ణుడు సంగతి కాసేపు పక్కన పెడతాం, ఆ రాజులు ఎవరైతే ఉన్నారో ఆ రాజులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళైనా కానీ కనపడాలి కదా ఆర్కియాలజికల్ సర్వేలో. మరి అదంతా ఇక్కడ ఏమైపోయింది, అక్కడ కూడా కనపడలేదు ఆధారం. సో ద్వారక అనేది అప్పుడు ముఖ్యంగా దాని కనుక మనం దాని చరిత్ర కనుక చూస్తే అంటే ఏదైతే మునిగిపోతుందని చెప్తా ఉన్నారో అది ఎందుకు మునిగిపోయింది అని అంటే, మనకి మహాభారతంలో ఇది మహాభారతం స్త్రీ పర్వంలో వచ్చేసి స్త్రీ పర్వం 25వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఇక్కడ ఈ కౌరవులను అన్యాయంగా చంపాడు కృష్ణుడు, సంపించాడు కృష్ణుడు అని చెప్పేసి కోపంతో కౌరవుల తల్లి అయినటువంటి గాంధని కృష్ణుడు శాపం పెట్టింది. ఇది మహాభారతం 25వ అధ్యాయం 44-45 శ్లోకాలు కనుక చూస్తే ఇక్కడ ఉంటది. మధుసూదన, నేటి నుండి 36 సంవత్సరాలు గడిచిన తర్వాత నీవు కూడా దాయాదులను అమాత్యులను పుత్రులను కోల్పోయి వనచరుడవై దిక్కులేని వాని వలె ఎవరికి తెలియకుండా ఎవరి చేతను గుర్తింపడకుండా ఏనమైన మార్గంలో మరణాన్ని పొందుతా ఉన్నది, అంటే ఏనమైనటువంటి దిక్కులేని చావు చేస్తావు అని చెప్పి స్పష్టంగా చెప్తుంది. ఆ తర్వాత, ఈ భరత స్త్రీల వలె నీ భార్యలు కూడా సుతులను దాయాదులను బంధువులను పోగొట్టుకుని శవాలపై పడి ఏడుస్తారు అని గాంధారి కృష్ణుడు పెడుతున్న శాపాలు ఇవన్నీ కూడా ఇట్లా ఘోరంగా శపించింది. శపించినప్పుడు ఆ శాపంలో ఉన్నటువంటి భాగమే ఈ ద్వారక అనేది మునిగిపోవడం కూడా. అంటే ఇక్కడ మనకు ఒక పాయింట్ కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి, కృష్ణుడు కనుక అక్కడ చేసింది ధర్మమే కనుక అయితే, ధర్మయుద్ధమే కనుక అయితే ఇట్లా చేత చేయించింది, పాండవుల చేత కానీ కౌరవుల చేత కానీ చేయించినటువంటి యుద్ధం ధర్మయుద్ధమే కనుక అయితే, మరి గాంధారి పెట్టిన శాపం కృష్ణుడికి ఎందుకు తగిలింది? కృష్ణుడు దేవుడా గాంధారి దేవుడా నాకు అర్థం కావట్లేదు, విషయం గమనించాలి. కృష్ణుడిని దేవుడు అంటావా, గాంధారి ఇప్పుడు ఒక సాధారణమైన ఒక మనిషి దేవుడికి శాపం పెడతాం ఏంటి, ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది మనిషికి? దేవుడు కదా శాపాలు పెట్టేది, సహజంగా శాపం పెట్టేటువంటి ఆ శక్తి అనేది లేదా దాన్ని ఏమంటారు అధికారం అనేది దేవుడికి ఉంటుంది తప్ప ఒక మామూలు వ్యక్తి దేవుడికి శాపం పెట్టగలుగుతారా? ఇది గమనించాలి సహోదరులందరూ కూడా ఆలోచించాలి. అయింది సహోదరుడు అంటే ఎవరో ఒక స్త్రీ పెట్టినటువంటి శాపానికి ఆ పట్టణం అనేది మునిగిపోవడం అది ఒక వింత అయితే, మరి ఇప్పటి వరకు కూడా అక్కడ ఎటువంటి ఆర్కియాలజికల్ ఆధారాలు ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఇవి కృష్ణుడు పరిపాలించాడు మునిగిపోయింది చూడండి అని చెప్పి చెప్తున్నారంటే, ఆ మునిగిపోయినటువంటిది కృష్ణుడు పరిపాలించినటువంటి పట్టణాన్ని నిరూపించడానికి ఎటువంటి ఆధారం లేదు ఇప్పటి వరకు కూడా. ఎస్ఆర్ రావు అనేటువంటి ఆయన
ఈయన చాలా ప్రయత్నం చేశాడు, చాలా అంటే చాలా ప్రయత్నం చేశాడు గవర్నమెంట్ కన్విన్స్ చేయడానికి, మీరు ఇది ఒక టూరిస్ట్ ప్రాంతంగా పెట్టండి దీన్ని, ఇది ఖచ్చితంగా కృష్ణుడు పరిపాలించాడని చెప్పేసి మీరు చెప్పండి అని. అంటే ఈయన స్వతహాగా హిందూ మతాభిమాని ఎస్ఆర్ రావు గారు, ఇండియన్ ఆర్కియాలజిస్ట్, ఎవరైతే ఈ ద్వారకాలో ఆ సముద్ర గర్భంలో పరిశోధన చేయించాడో ఈయన స్వతహాగా ఈయన మతాభిమాని, ఆయన మతాన్ని ఆయన చక్కగా ఇచ్చేస్తుంటాడు. ఆయన అధికారికంగా చెప్పపోవచ్చు కానీ విడిగా అనేక సభల్లో అనేక మీటింగ్స్ లో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇది కృష్ణుడు పరిపాలించినటువంటి ద్వారక, మనం కనుక్కున్నాము అక్కడ ఉంది అని చెప్తున్నాడు. అంటే ఈయన తన ఏదైతే ఒక వృత్తిని ఏదైతే చేస్తా ఉన్నాడు, ఆర్కియాలజికల్ వాళ్ళంటే సహజంగా ఏంది ఆధారం లేకుండా నమ్మరు ఏది కూడా, కానీ ఈయనకి ఆ మతం మీద ఉన్నటువంటి అభిమానం అనేది ఆ విధంగా తప్పుదోవ పట్టించి ఆ విధంగా అబద్ధాలు చెప్పించింది. ఏం చేత ఇచ్చి చాలా చోట్ల చెప్పాడు ఇది కృష్ణుడికి సంబంధించినటువంటిది, ఇది మనం గొప్పగా చెప్పుకోవచ్చు దీని గురించి అని కొన్ని చోట్ల ఆయన చెప్పినట్టుగా నేను కొన్ని సైట్లో ఆయన యొక్క ప్రసంగాలు అవన్నీ కూడా నేను చూశాను. సో ఈ విధంగా మరి పరిశీలిస్తే ఐందో సహోదరుల్ని చాలా కాలం నుంచి కూడా మోసం చేసుకుంటూ వస్తున్నారు, రామసేతు ఉందని ఎట్లాగైతే చెప్తున్నారు, ఈ ద్వారక కూడా కృష్ణుడు పరిపాలించాడు ఎక్కడ పుట్టిపోయిందని వాళ్ళ గ్రంథంలో రాసిందని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నారు. ఇది కృష్ణుడు పరిపాలించాడు అని అనడానికి ఎటువంటి ఆధారం, చిన్న ఎవిడెన్స్ కూడా ఇప్పటి వరకు దొరకలేదు, మీరు నమ్మొద్దు. ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు చెప్పింది కూడా ఏందంటే, వాళ్ళు తీసినటువంటి వస్తువులు, బయటికి తీసినటువంటి వస్తువులు అన్ని కూడా ఇట్లాంటివి, ఇది అన్ని ఇవే. తర్వాత వీళ్ళకి లభించినటువంటి ఒక రాతి కట్టడం మీద ఏంటంటే, సింధు నాగరికత లేదంటే సెమిటిక్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి రాత ప్రతులు అనేవి కనపడ, అవి పరిశోధన చేస్తే వీళ్ళు ఏ కాలానికి చెందినవి అని పరిశోధన చేస్తే అది క్రీస్తు పూర్వం 15వ శతాబ్దానికి చెందినటువంటి అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ఇక్కడ ఇంకా కొన్ని ఉండి అక్కడ అక్కడ వెలికి తీసినటువంటి ఈ సముద్ర గర్భంలో ఇవేవి కూడా కృష్ణుడికి సంబంధించినవి కానీ లేదా ఆ కాలానికి సంబంధించినవి అని కానీ ఒక్క ఎవిడెన్స్ కూడా లేదండి. ఇవంత ఆర్కియాలజికల్ వాళ్ళు బయటికి తీసినటువంటి సముద్ర గర్భంలో నుంచి బయటికి తీసినటువంటి వస్తువులు ఇవన్నీ, మరి ఎక్కడా లేదు, ఎక్కడా ఒక చిన్న ఎవిడెన్స్ కూడా కృష్ణుడు పరిపాలించాడు అనడానికి లేదనమాట. మరి అలాంటప్పుడు మీరు ఎట్లా చెప్తారు ప్రజలను ఎందుకు మోసం చేయటం, ఇది కృష్ణుడు పరిపాలన చేశాడు నమ్మండి మీరు అని చెప్పేసి ప్రజలను ఎందుకు అట్లా మోసం చేస్తున్నారు? హైందవ సహోదరులు గమనించాలి ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకోండి. ఇది అక్కడ అక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఇలా కనపడేవన్నీ కూడా ఇలాంటివి, ఈ గుండ్రట రాళ్ళు రాళ్ళు రప్పలు ఏదో కనపడినటువంటి మట్టి పెంకులు అవన్నీ పట్టుకొని వచ్చారు బయట, అంతకు మించి ఇంకేం కనపడలేదు. ఇలా చాలా ప్రయాస వీళ్ళు. ఇంకొకటి ఏంటంటే, మనం ఈ మధ్యకాలంలో 2018లో ఏం జరిగిందంటే, ఈయన పేరు సుబ్రహ్మణ్యం స్వామి అని ఒక ఆయన ఉన్నాడు. ఈయన వచ్చేసి రాజ్యసభ సభ్యుడు, బీజేపీ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకుడు అనమాట. ఈయన ఒక లెటర్ రాశాడు మోడీ గారు, మోడీ గారికి ఒక లెటర్ రాశాడు ఏమని అంటే, అయ్యా ఎస్ఆర్ రావు గారు అప్పుడు పరిశోధన చేశాడు ఏది ద్వారకా మీద, ద్వారకా గురించి పరిశోధన జరిపించాడు ఆయన, అప్పుడు 14 కోట్లు అడిగాడు, ఇంకా నేను పరిశోధన చెప్తాను నా డబ్బులు ఏంటని చెప్పి 14 కోట్లు అడిగారు, మనం ఇవ్వలేదు అప్పుడు, కానీ ఇప్పుడైనా సరే ఆ పరిశోధన తిరిగి మళ్ళీ ప్రారంభించండి మీరు అని మోడీ గారికి లెటర్ రాశాడు. అది ఖచ్చితంగా కృష్ణుడు పరిపాలించిన నగరం అయి ఉంటుంది, మీరు మళ్ళీ పరిశీలించి అక్కడ కృష్ణుడు పరిపాలించిందేనని చెప్పేసి మీరు నిరూపణ చేయాలి, మీరు పరిశోధన కొనసాగించండి అని చెప్పేసి సుబ్రహ్మణ్యం స్వామి అనేటువంటి ఆయన మోడీ గారికి రాసినటువంటి లెటర్ ఇది 2018లో. డేట్ ఎప్పుడైంటే 2018 జూలై 26వ తారీఖు రాసినటువంటి లెటర్ ఇది. అయితే గవర్నమెంట్ ఏంటంటే అప్పటికే పరిశోధన చేసింది, చాలా వరకు డబ్బులు వెచ్చించి ఈ ఎస్ఆర్ రావు గారి చేత చేపించినటువంటి ఆర్కియాలజికల్ సర్వేలో వీళ్ళకి అప్పటికే అర్థమైపోయింది గవర్నమెంట్, ఓ ఇక్కడ ఏది కూడా లేదు, ఇది కృష్ణుడు పరిపాలించిందని చెప్పడానికి ఎటువంటి ఆధారం ఇప్పటి వరకు లేదు, కాబట్టి దీని మీద ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే వేస్ట్ అని చెప్పేసి గవర్నమెంట్కి అర్థమైపోయింది. గవర్నమెంట్కి అర్థమైపోయి ఏం చేశారంటే, ఎస్ఆర్ రావు గారు అడిగినటువంటి 14 కోట్ల డబ్బులు ఇవ్వలేదు ఆయన ఏది ఆ సర్వే చేయడానికి. దాదాపు సుమారుగా 80 సంవత్సరాలు ఆయన బ్రతికాడు, బ్రతికినంతకాలం కూడా ఆయన ఆయన అధికారంగా చెప్పలేకపోయాడు కానీ బయటకు మాత్రం ప్రచారం చేయడం మామూలుగానే చేస్తున్నాడు, కృష్ణుడు పరిపాలించడం మేము కనుక్కున్నాం అక్కడ ఏది కనపడింది. ఎవిడెన్స్ ఉండాలి కదా సామాన్య. చిన్న ప్రశ్న ప్రశ్న బ్రదర్ చెప్పండి. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే, ద్వారక ఉంది కాబట్టి కృష్ణుడు ఉన్నాడని చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే కృష్ణునికి సంబంధించిన ఆధారాలు ఏమీ లభ్యం కాలేదు. అట్ ది సేమ్ టైం ఆ కార్బన్ డేటింగ్ కూడా ఆ 1500 కంటే మించట్లేదు కాబట్టి కృష్ణుడికి సంబంధించిన ద్వారక అని చెప్పడానికి వీల్లేదు అంటున్నాం. అయితే
వీళ్ళు ఏ విధంగా ప్రశ్నిస్తారంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది కాబట్టి యేసును నమ్మొచ్చా? ఇజ్రాయెల్ ఉంది కాబట్టి నమ్మాల్సిన అవసరం లేదు, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఉంది. యేసుక్రీస్తుతో కలిసి జీవించినటువంటి వ్యక్తులు ఎవిడెన్స్ ఉంది, నమ్ముతాం. యేసుక్రీస్తుతో ఆ కాలంలో జీవించినటువంటి రాజులు ఉన్నారు, ఆ రాజులకు సంబంధించిన ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి నమ్ముతాం. సో నేను అంటుంది, ఇప్పుడు వాళ్ళు అడిగింది వాళ్ళు మంచి ప్రశ్నే. యేసుక్రీస్తు ఇజ్రాయెల్ దేశం ఉంది కాబట్టి యేసుక్రీస్తు నమ్మాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి చారిత్రక ఆధారం ఉంది, ఆయన కాలంలో ఉన్నటువంటి రాజులకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఆయనతో కలిసి జీవించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. సో మేము మనం కూడా అంటుంది కూడా అదే, సరే ద్వారకా ఉంది కాబట్టి, పేరు ఉంది కాబట్టి కృష్ణుడు పరిపాలించడం నమ్మాల్సిన అవసరం లేదు. ఇది మేము చెప్పేది ఏంటంటే, కృష్ణుడు సంగతి పక్కన పెట్టు, చారిత్రక ఆధారం కూడా పక్కన పెట్టు. కృష్ణుడితో కలిసి జీవించినటువంటి ఆ రాజుల యొక్క చరిత్ర ఏమైనా ఉందా? దానికి సంబంధించి ఏమన్నా రాజులకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏమైనా దొరికినాయా? కృష్ణుడి కాలానికి చెందినటువంటి వ్యక్తులు, ఆయనతో కలిసి జీవించినటువంటి పాండవులు, కౌరవులు, వీళ్ళంతా పెద్ద పెద్ద రాజులు కదా, పెద్ద పెద్ద యుద్ధానికి మూలకారులు కదా వీళ్ళంతా కూడా. మరి అంత పెద్ద రాజులు, వాళ్ళ శాసనాలు, వాళ్ళు పరిపాలన చేసినటువంటి ఆ వస్తువులు కానీ, వాటి తాలూకు ఆధారాలు కానీ ఏమైపోయినాయి? ఒకవేళ ఉంటే ఏమైపోయినాయి? మనం మన చూపించమంటున్నాం. మరి మనం యేసుక్రీస్తు తరఫున ఆయన చూపించాం, వారం రోజుల నుంచి మనం చూపిస్తా వస్తున్న ఆధారాలు అయ్యాయి అన్ని కూడా, గోల్డెన్ నుండి యేసుక్రీస్తు సంబంధించి అవన్నీ చూపించాం ఇప్పుడు దాకా. మరి వాళ్ళని కూడా చూపించమనండి, ఉంటే చాలా సంతోషిస్తాం మనం కూడా. కాదంటలేదు, కృష్ణుడి సంగతి పక్కన పెట్టండి, రాముడి సంగతి పక్కన పెట్టండి. రాముడితోనూ లేదా కృష్ణుడితోనూ కలిసి జీవించినటువంటి ఆ వ్యక్తులు కానివ్వండి, లేదంటే ఆ కాలంలో పరిపాలన చేసినటువంటి రాజులు కానివ్వండి, వాళ్ళ సంబంధించినటువంటి ఎవిడెన్స్ చూపించమనండి. చూపిస్తే ఖచ్చితంగా మనం నమ్ముతాం, అందులో డౌటే లేదు. దాంట్లో అవన్నీ లేకుండా మీరు ఇజ్రాయెల్ ఉంది కాబట్టి యేసుక్రీస్తున్నాడని నమ్మాలంటే నమ్మాల్సిన అవసరం లేదు, వద్దని చదువుతున్నాం మనం కూడా. ఇజ్రాయెల్ దేశం పేరు ఉంది కాబట్టి యేసుక్రీస్తు నమ్మాలని నమ్మొద్దు, మీరు పొరపాటును కూడా నమ్మద్దు, మనమే చదువుతున్నాం అట్లా నమ్మొద్దని. మీరు ఎలా నమ్మాలి? ఒకవేళ నమ్మాలనుకుంటే ఆర్కియాలజికల్ పరంగా యేసుక్రీస్తుతో పాటు కలిసిన వ్యక్తులు, కలిసి ఉన్నటువంటి వ్యక్తులు ఆయన హతసాక్షులు అయ్యారు, 11 మంది శిష్యులు, ఆయన శిష్యులు హతసాక్షులు అయ్యారు. తర్వాత అవన్నీ కూడా ఏ రాజు ఎక్కడ ఎలా శిక్షించాడు అనేది చరిత్ర ఉంది మనకు. యేసుక్రీస్తు గురించి రాసినటువంటి చరిత్రకారుడు, మొదటి శతాబ్దం చరిత్రకారుడు ఉన్నాడు, ఆయన రాశాడు చాలా స్పష్టంగా యేసుక్రీస్తు గురించి. ఆయన సిలువేసిన సంగతి, ఆయన పునరుద్ధరణ సంగతి మొత్తం రాశాడు. కాబట్టి నమ్మాలి మీరు. లేదు, తర్వాత ఇంకోటి ఏంది, రాజులు ఉన్నారు, పిల్లలతో ఉన్నాడు, పిల్లలకు సంబంధించిన నాణ్యాలు అవన్నీ కూడా నేను చూపించాను. వాటన్నింటినీ కూడా, ఆ రాజులకు సంబంధించిన నాణ్యాలు, ఏ రోజుకు సంబంధించిన నాణ్యాలు, వాళ్ళు వాడినటువంటి వస్తువులు, వాళ్ళు పరిపాలించడం చేయడానికి చారిత్రక రికార్డులు అన్ని చూపించాం మనం. అట్లా చూపించమనండి, నమ్ముదాం. కాబట్టి నమ్మాలి మీరు, తప్పదు. యా అన్న, నేను ఒకటి స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. ఈ స్క్రీన్ ఏంటంటే, మహాభారత యుద్ధం జరిగిందని చెప్తున్నారు కదా, మహాభారత యుద్ధం జరిగిందానికి ఇదిగోండి, 2021870 రథములు, 21870 ఏనుగులు, 65610 గుర్రాలు, ప్లస్ 1,09,350 కాలిబంట్లు కలిపితే ఒక అక్షౌహిణి అంటారు. ఇటువంటి అక్షౌహిణులు 18 కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాయి. అవును, అంటే 393,660 రథములు, 393,660 ఏనుగులు, 11,80,980 గుర్రాలు, 1,968,300 కాలిబంట్లు. మనం అడిగేది ఏంటంటే, ఒరే బాబు ఏమి చూపిమాకండ్రా, ఈ 393,660 రథములు ఉన్నాయి కదా, వాటి అవశేషాలు చూపిండ్రా. అవును, అవునా కదా? అవును, అవన్నీ ఆడకు పోతాయి, అవన్నీ అక్కడికి పోతాయి, ఉన్నాయి. మరి అంతమంది, కనీసం ఒక్కడిది మనం అంటుంది, కనీసం ఒకటి అన్ని వద్దు, కోట్ల కొలది. ఇప్పుడు వాళ్ళ లెక్క ప్రకారం చూస్తే కోట్ల కొలది రథాలు, కోట్ల కొలది గుర్రాలు, కోట్ల కొలది ప్రజలు ఆ యుద్ధాలు చేశారు. ఆ వస్తువులన్నీ మరి ఏమైపోయినాయి, ఎక్కడికి పోయినాయి? కనీసం అక్కడ చూపించండి చాలు. అక్కడ సర్వే చేశారు, ఆ హస్తినా అని చెప్పి పేరు పెట్టారు వీళ్ళు ఢిల్లీకి. ఆ ఢిల్లీ ఆ పరిసర ప్రాంతాల్లో వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ ఏరియాలో చాలా మంది సర్వే చేశారు. కనీసం ఆ రథాలు కాదు కదా, కనీసం వాటి తాలూకు చిన్న నట్టు కూడా దొరకల, నట్టు బోల్ట్ కూడా దొరకల. ఇంకొక ఆశ్చర్యం గమనించాలి, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అప్పుడు వీరికి ఉన్న సైనిక బలగము 35,42,958, ఇప్పుడు మన సైనిక బలగం ఎంత తెలుసా, 35,39,921. ఇది చూడండి, ఇంకా ఏమైనా నమ్మశక్యంగా ఉందా? లేదు. పోనీ, ఇదిగో ఎవరెవరు పాల్గొన్నారని చెప్పేసి ఈ లిస్టు మహాభారతంలో ఉన్నది. మనం అడిగేది వీళ్ళకి సంబంధించిన ఆరులని చూపిండ్రా బాబు. అవును,
విష్ణుడు సంగ పక్కన పెట్టండి, పర్లేదు వాళ్ళే చూపించడం నమ్ముతాం, వాళ్ళే చూపించడం నమ్ముతాం పాల్గొన్నటువంటి రాజుకి. ఇంకొకటి ఈ దయానంద సరస్వతి ఏమంటాడంటే ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ కృష్ణ కుడ్ నెవర్ బి అ గాడ్. ఒకవేళ కృష్ణుని ఎవడు చారిత్రక పురుషుడైనా కానీ, కృష్ణుడు ఎవడు ఉన్నా కానీ అసలు దేవుడు అవ్వలేడు, కృష్ణుడు అనేవాడు దేవుడు అవ్వలేడు. ఎందుకంటే అది అవతారం పొందాడు దేవుడు అనేది చెప్పుకుంటూ వస్తూ కృష్ణుడు అనేవాడు దేవుడు అయ్యే సమస్య లేదు అని చెప్తున్నాడు. ఎట్ ది సేమ్ టైము శ్రీమద్ భగవద్గీత మనం చదివితే ఈ చాప్టర్ 15లోని 4 16 17 శ్లోకాలు, అలాగే చాప్టర్ 13లోని 12 నుండి 17 22 నుండి 24 27 28 32 31 శ్లోకాలు, ఇట్లా ఈ స్క్రీన్ పైన పెట్టిన శ్లోకాలు చదివితే కృష్ణుడు స్వయంగా చెప్తాడు నేను దేవుని కాదురా బాబు అని. ఇవ్వండి మీకు వివరంగా పెడతాను. ఇక్కడ శ్రీమద్ భగవద్గీత చాప్టర్ 18 వర్స్ 66 ఇక్కడ ఏమంటుందంటే రిలింక్విషింగ్ ఆల్ మై రిలీజియస్ ప్రాక్టీసెస్ ఇన్ మీ యూ గో ఇన్ ద రెఫ్యూజ్ ఆఫ్ ఓన్లీ దట్ వన్ యూనిక్. అంటే చెప్తున్నాడు యూ గో ఇన్ ద రెఫ్యూజ్ ఆఫ్ ఓన్లీ దట్ వన్ యూనిక్ ఐ కంప్లీట్ గాడ్, ఆ సంపూర్ణమైన దేవుడిని శరణంలోకి మీరు వెళ్ళండి అని చెప్తున్నాడు. కానీ నా దగ్గర అని చెప్పట్లా, కృష్ణుడే స్వయంగా చెప్తున్నాడు యూ గో ఇన్ ద రెఫ్యూజ్ ఆఫ్ ఓన్లీ దట్ వన్ యూనిక్ ఐ కంప్లీట్ గాడ్ ఐ విల్ రిలీజ్ యూ ఫ్రమ్ ఆల్ ద సిన్స్ యూ డు నాట్ గ్రీవ్ అంటున్నాడు. ఇంకొకటి దీన్ని వీళ్ళు తప్పుగా ఎట్లా అనువదించారంటే ఇక్కడ విరాజ్ అని ఒక పదం ఉంటుంది, ఆ పదానికి ఏంటంటే టు గో అని అర్థం. కానీ వీళ్ళు ఏం రాశారంటే కమ్మని రాసుకున్నారు, అంటే నా శరణంలోకి రండి అని చెప్తున్నట్టు రాసుకున్నారు తప్పు ట్రాన్స్లేషన్ ద్వారా. వాస్తవానికి టు గో అతని శరణంలోకి వెళ్ళండి, ఆ సంపూర్ణ భగవాను శరణంలోకి వెళ్ళండి అని చెప్పి చెప్తున్నాడు కృష్ణుడు. అలాగే శ్రీమద్ భగవద్గీత 18వ చాప్టర్ 62వ శ్లోకంలో ఓ భర్త యూ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ గో ఇన్ ద రెఫ్యూజ్ ఆఫ్ ఓన్లీ దట్ సుప్రీం గాడ్, బై ద గ్రేస్ ఆఫ్ దట్ సుప్రీం గాడ్ ఓన్లీ యూ విల్ అటెన్ ద సుప్రీం పీస్ అండ్ ఎవర్ లాస్టింగ్ పీస్. అతని శరణు చొచ్చు, అతని కృప వలనే నీకు సమాధానము నిత్య సమాధానం కలుగుతుందని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. దాన్ని కూడా వాళ్ళు తప్పుగా అనువాదం చేస్తున్నాడు. గాడ్ ఈజ్ ఇన్స్ట్రక్టింగ్ అర్జున్ టు గో ఇన్ టు ద రెఫ్యూజ్ ఆఫ్ సమ్ అదర్ గాడ్, దట్ గాడ్ స్పష్టంగా చెప్తున్నాడు. అలాగే శ్రీమద్ భగవద్గీత చాప్టర్ 18 వర్స్ 64లో ఇట్ హాస్ బీన్ సెడ్ దట్ నౌ అగైన్ హియర్ ద మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ దట్ దిస్ వెరీ పూర్ణ పరమాత్మ ఈజ్ మై డెఫినెట్ వెనరబుల్ గాడ్. ఆ పూర్ణ పరమాత్మ నా దేవుడు అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ఇక్కడ. ఇవి మనం ఎప్పుడులాగే అడుగుతున్నాం బాబు మీ సంస్కృత్ లాంగ్వేజ్కి ఎవిడెన్స్ ఉంటే తీసుకురంటారా బాబు అని. ఎందుకంటే మహాభారత సెక్షన్ 1 సేస్ ఇట్ వాజ్ రిటన్ డౌన్, అంటే అది రాయబడిందని చెప్పి చెప్పబడుతుంది. రాయబడితే ఏ భాషలో రాయబడింది? ఇంగ్లీష్లో రాయబడిందా, హిందీలో రాయబడిందా, చైనీస్లో రాయబడిందా? కాదు కదా, మీ భాష సంస్కృతం. ఆ సంస్కృత భాషకు ఎవిడెన్సెస్ లేనే లేవు భారతదేశంలో. అంతే, అసలు 3000 సంవత్సరాల ముందు సంస్కృతం లేనప్పుడు సంస్కృత భాష అంత ముందు ఈ గ్రంథాలను సంస్కృతంలో ఎలా రాశారు అనేది కదా ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. 3000 సంవత్సరాలకు ముందు భారతదేశంలో సంస్కృతం లేనప్పుడు మరి 100,000 సంవత్సరాల నాటి సంస్కృతం ఎక్కడ నుంచి వచ్చింది భారతదేశంలోకి? పైగా మన దేశానికి నిర్ణయిస్తున్నారు అంటే అంటే అప్పుడు అంత జనాభా కూడా లేరండి. రెఫరెన్స్ అయితే కనుక శ్రీపరమంలో ఏముంటుందంటే 168వ పద్యంలో ఏముంటుందంటే 76,20,000 మంది పాల్గొన్నారని ఉంటది. అంటే అక్కడ యుద్ధంలో మరి అంత జనాభా అప్పుడు ఇండియాలో ఎక్కడ ఉన్నారు అనేది పాయింట్. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ద్వారక ఏదైతే కనుగొనబడిందని చెప్తున్నారో దాని కార్బన్ డేటింగ్ 1500 నుండి 700 BC వస్తుంది. అంటే మోషే యొక్క కాలానికి సరి అనేది, అంటే మోషే అక్కడ ఐగుప్తులో జీవించిన కాలానికి ఈ డేటింగ్ సరిపోతుంది. అంటే శ్రీకృష్ణుడు మోషే కాలానికి సంబంధించడం అని చెప్పదలుచున్నారు వీళ్ళు, అవునా కదా? సో మనం ఏం చేసుకుందాము, కంక్లూజన్ ఏంటంటే మనం అడుగుతుంది ఇది హేరోద్ రాజు యొక్క పరిపాలించడానికి ఆయన కాలంలో ముద్రించినటువంటి నాణ్యాలు ఎట్లా చేసిన వాళ్ళు ఎవిడెన్స్ అంటే రాజు పరిపాలన చేశాడు అంటే ఖచ్చితంగా ఆ రాజుకు సంబంధించినటువంటి ఏ ఆధారాలు ఉంటాయి. మన ఇప్పుడు మన పూర్వకాలంలో మన రాజులు పరిపాలించినటువంటి అందరూ అన్ని దొరుకుతున్నాయి కదా ఎవిడెన్స్, బుద్ధుడి కాలం నుంచి అంత ముందు నుంచి కూడా అన్ని దొరుకుతున్నాయి ఎవిడెన్స్. మరి మీకెందుకు లేకుండా పోయినాయి ఆ రాజులు యొక్క ఎవిడెన్స్ ఎందుకు లేదు?
ఆ తర్వాత కాలంలోనే ఉండాలి కదా వాళ్ళ పేర్లు వాళ్ళ సంబంధించినటువంటి ఒక్కలే కూడా ఎందుకు లేవు ఇట్లాంటి నాణ్యాలు ఈ చూడు ఏ రోజు యేసుక్రీస్తు కాలంలో ఉన్నటువంటి ఏ రోజు రాజు ఆయన ఆయనకి సంబంధించినటువంటి నాణ్యాలు కనపడుతుంది స్పష్టంగా సో ఇట్లా ఉండాలి ఎవిడెన్స్ అంటే ఆధారాలు ఇలా ఉండాలి మరి మీరు ఎక్కడ ఉన్నాయి మీరు పరిపాలన చేసేది రాజులు ఆ కాలంలో ఉన్నటువంటి ఇంకా అనేక మంది రాజులు పరిపాలించినటువంటి బైబిల్లో చెప్పినటువంటి రాజులు పరిపాలన గిలాదు కానివ్వండి వాళ్ళందరూ సంబంధించినటువంటి నాణ్యాలు ఈ విధంగా వాళ్ళు పరిపాలన చేశారని చెప్పడానికి మరి మీ రాజులు కృష్ణుడు పరిపాలించడానికి దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏంటి కనీసం చిన్న ఎవిడెన్స్ కూడా ఆ ద్వారకాలు పరిశోధన చేసినటువంటి వాళ్ళు ఎక్కడా కూడా దాన్ని నిర్ధారణ చేయలేకపోయారు ఆ తీసిన వస్తువులన్నీ కూడా ఏంటి అంటే ఉంటాయి కదా కొండ పెంకులు ఆ రాళ్ళు రాళ్ళు రప్పలు చిన్న పెంకులు మట్టి దెబ్బలు అవన్నీ కూడా ఏది తీసారు తప్ప వాటిలో ఏ ఒక్కటి కూడా అవన్నీ కూడా పరిశోధన చేశారు పంపించారు ఇప్పటికి కూడా అవి కొన్ని ఇక్కడ ఉన్న ఏది మన బ్రిటిష్ మ్యూజియం అటు కొన్ని దేశాలకు పంపించారు వాటిని కార్బన్ డేటింగ్ టెస్ట్ చేయడానికి చేసిన తర్వాత వాడు చెప్పింది ఏందంటే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల సంబంధించినటువంటి అవన్నీ కూడా అని చెప్తున్నారు మరి 1500 సంవత్సరాల ముందు ఉన్నటువంటి అప్పుడు మునిగిపోయిందా మరి ఒప్పుకోవాలి మరి అట్టయితే చేద్దాం మనం పలే ప్రభుదాస్ బ్రదర్ ఏమైనా చెప్పదలుచుకున్నారా అన్మ్యూట్ చేయండి అన్మ్యూట్ చేయండి మీరు మ్యూట్ లో ఉన్నారు అన్మ్యూట్ చేయండి అన్న వందనాలు అన్న సాంసారా గారు కూడా చెప్పారు ఎస్ఆర్ రావు గారి గురించి ఆయన కూడా ఆయన ఏమనుకున్నాడంటే కార్బన్ డై ఇది భారతదేశానికి నేను ఒక మేలు చేస్తున్నాను అంటే నా యొక్క భారతదేశం యొక్క రుణాన్ని నేను తీర్చుకోగలుగుతున్నానని ఆయన ఏం చేసాడనంటే ఈ ఆయన కూడా ఇది ఒక ఇటుకను సేకరించి అది అక్కడ భూగర్భంలోనికి పంపి సముద్రంలోనికి ఒక ఇటుకను తెప్పించి దాన్ని కార్బన్ డేటింగ్కి టెస్టింగ్ కూడా పంపిస్తే అది క్రీస్తుకు పూర్వం అంటే ఇప్పుడు మనం అనుకున్న లెక్కలు 1500 మధ్యలోనే జరిగింది కానీ అంతకు ముందు లేదు అని కూడా మనకి ఎరుదు అవుతుందన్న ఇంకా మనం చెప్పినట్టు క్రీస్తు శకం 150 సంవత్సరం రుద్రదామన్ అనే పాలనా కాలం వరకు సంస్కృతంలో ఒక్క శిలాశాసనం కూడా లేదని కూడా చెప్పడం జరుగుతుంది అది భండార్కర్ అనే ఒక ప్రసిద్ధ చరిత్రకారుడు చెప్పడం జరిగింది అన్నమాట మరి సాంసారా గారు చాలా చూపించారు అయితే మరి యేసుక్రీస్తు వారు ఒక శాస్త్రులు కానీ పరిశైలు కానీ వీళ్ళందరూ వచ్చినప్పుడు ఆ ఒక ధ్యానారం గురించి చెప్తారనమాట అన్న ఇదిగో చెప్పండి కనపడింది చెప్పండి ఇదిగో అన్న ఇది చక్కగా చెప్పడం జరిగింది కాసేపు అలాగే చూపించండి ఆ ధ్యానారం అనే పిక్ని కాసేపు అలాగే చూపించండి ప్రేక్షకులు కూడా చూస్తారు ఇది ఒక స్త్రీ యేసుక్రీస్తుకి అత్తరు బుడ్డి తీసుకొచ్చి నీ అత్తరతో కడిగినటువంటి బుడ్డ అనమాట ఇది ఇదిగోనా దాని ఎవిడెన్స్ అది ధ్యానారం కూడా చూపించండి సార్ ఇదిగో ధ్యానారం అది అది ఆ రోజు మన పాత నిబంధనలో యేసుక్రీస్తు ధ్యానారం అని చెప్పి పిలిచినటువంటి ఆ నాణ్యాలన్నీ కూడా ఇప్పుడు మనకు స్పష్టంగా అక్కడ కనపడతా ఉన్నాయి మీరు బ్రిటిష్ మ్యూజియంలోకి వెళ్తే బోల్డ్ అని చూడొచ్చు అలాంటి బోల్డ్ అని ఆధారాలు రోజుకు ఒక ఆధారం చూపించినా గానీ మన జీవితకాలం సరిపోదు బైబిల్ సంబంధం ఇది మోషే వెళ్ళినప్పుడు మోషే ప్రవక్తగా ఉండి ఇస్రాయల్ నడిపించినప్పుడు ఆయన తీర్పు తీర్చేటప్పుడు కానీ ఎవరికైనా ప్రజలకు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు దీని మీద కూర్చొని చెప్పేవాడు అది యేసుక్రీస్తు కాలం వరకు కూడా ఉండి అది శాస్త్రులు కానీ పరిశీలు కానీ దాని మీద కూర్చొని కొన్ని మాట్లాడడం జరిగేదని మనకు స్పష్టంగా చెప్పడం జరుగుతుందన్న ఇదిగో చూడండి అది అంత స్పష్టంగా ఉందో ఆ కాలంలో అంటే క్రీస్తుకు పూర్వం మోషే ఉన్నప్పుడు కాలం నాటిది అనమాట అది అప్పుడుది ఇప్పుడు కూడా మనకు చరిత్రాత్మకంగా ఈ రోజుకి అలాగే ఉన్నాయన్నమాట అన్న చూసారు కదన్నా అన్న ఈ రీతిగా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతేనన్నా ఆ మనకి చాలా అరుదుగా ఉంటాయి చాలా ఎక్కువగా ఉన్నాయన్నా ఆ సామెత కూడా ఉంది కదా అన్ని ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అని వీళ్ళకి చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు లేవు మన దగ్గర ఇన్నును కూడా మనం ఎందుకుంటున్నామంటే మనకు క్రీస్తు నేర్పినటువంటి ప్రేమ ఆయన ఒక విధేయత చూపెళ్ళాడు కాబట్టి ఒక మాదిరి చూపెళ్ళాడు కాబట్టి మనం ఆ రీతిగా జీవిస్తున్నాం ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు విడమరి చెప్తున్నాం ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవును దూషించడం కానీ లేకపోతే మీ దానికి చరిత్ర లేదు నిన్న మాట్లాడిన వీడియోలో ఒకడు చాలా బూతు మాటలు పెట్టాడు వాడు లైట్ తీసుకోండి ఆశీర్వాదాలు అవన్నీ లైట్ తీసుకోండి ఆశీర్వాదం అనుకోండి పరలోకమందు మీ ధనం అధికమగును పరలోకమందు మీ ధనం అధికమగును
యేసుక్రీస్తు అంటాడు కదా, నా నిమిత్తం జనులు మిమ్ము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటున్నాడు. యా కంక్లూడ్ చేయండి బ్రదర్, క్లోజ్ చేద్దాం ఇంకా. ఓకే బ్రదర్, ఓకే. సో జాన్కర్ బ్రదర్ చెప్పండి బ్రదర్. యా యాజ్ యూజువల్ గా అందరి కోసం ప్రే చేయండి. మీరు ప్రే చేశాక నేను కంక్లూజన్ ఇచ్చేస్తాను. ఓకే ఓకే, సరే బ్రదర్. ప్రార్థన చేసుకున్నాం అండి. పరమ పరిశుద్ధుడైన తండ్రి, నీ నామాను స్తోత్రాలయ్యా. కనతండ్రి, ఎంతవరకు చక్కని రీతిలో కనతండ్రి ఈ కార్యక్రమం జరిగించాలని దాన్ని బట్టి స్తోత్రాలు. కనతండ్రి, ఈ గ్రంథంలో ఉన్న అనేకమైన సంగతులు కనతండ్రి మేము చర్చించుకున్నాం. కనతండ్రి, దానికి సంబంధించిన ప్రతి ప్రూఫ్ కనతండ్రి నువ్వు ఉంచావు, ప్రపంచానికి తెలియజేస్తావు నువ్వు ఉన్నావని. మరి నీ గ్రంథంలో కనతండ్రి అనేకమైన నిజాలను బయట తీసుకొచ్చే దాన్ని బట్టి స్తోత్రాలు. కనతండ్రి, ప్రతి వారు సత్యం తెలుసుకొని కంటే నీ వైపు తిరిగేటట్టుగా సహాయం చేయండి. నీకు ఆకర్షితులయ్యేటట్టుగా సహాయం చేయండి. ప్రతి వారిని దీవించండి కనతండ్రి. నీ సత్యమైన వెలుగులో ప్రతి వారిని తీసుకురండి అయ్యా కనతండ్రి. అమాయకులైన కనతండ్రి, నా భారతీయులు కనతండ్రి నీ వైపు తెప్పమని అడుగుచున్నాను అయ్యా కనతండ్రి. వారు సత్యాన్ని అన్వేషించి నీ ఉన్నావని, నీవే నిజమైన వాడు అని కనతండ్రి గ్రహించేలా సహాయం చేయండి. ప్రతి వారిని కనతండ్రి నీ సంరక్షణలో ఉంచండి. కొన్ని సిచ్యువేషన్స్ లో కనతండ్రి, ఇదిగో కనతండ్రి, మరి కరోనాతో కనతండ్రి దేశం అలమటాడుతుందిగా కనతండ్రి. మరి ఈ దేశాన్ని కాచి కాపాడమని అడుగుచున్నాను కనతండ్రి. మా దేశాన్ని రక్షించమని అడుగుచున్నాను. మరి కనతండ్రి, బాధితులు తగ్గేటట్టుగా సహాయం చేయండి. కరోనా వ్యాధికి తగ్గేటట్టుగా సహాయం చేయండి కనతండ్రి. మా దేశం నుంచి దీనికి కనతండ్రి పంపించమని అడుగుచున్నాను కనతండ్రి. చక్కగా కనతండ్రి ఆరోగ్యంగా నా దేశం నుంచి అడుగుచున్నాను. అధికారులను దీవించండి కనతండ్రి. మరి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా చక్కగా పనిచేస్తుంది కనతండ్రి. వాళ్ళని కనతండ్రి వాళ్ళని సంరక్షించండి కనతండ్రి. ఆ వ్యాధికి కనతండ్రి వాళ్ళకి సోకకుండా సహాయం చేయండి. అలాగే కనతండ్రి, డాక్టర్లు ఎంతో కష్టపడుతున్నారు కనతండ్రి. డాక్టర్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి కనతండ్రి. కృపనివ్వండి, ఇదిగో నా దేశాన్ని కాచి కాపాడమని అడుగుతూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నేను ఇక కంక్లూజన్ ఇచ్చేస్తాను. వీక్షకులారా, కంక్లూజన్ ఏంటంటే కృష్ణుడు ఉన్నాడని చెప్పడానికి ఎటువంటి ఎవిడెన్స్ లేదు. ఇండియన్ సైంటిస్ట్ కూడా ద్వారక 1700 BC సంబంధించిన అని చెప్తున్నారు. అంటే 3700 సంవత్సరాల క్రితం ది, కానీ కృష్ణుడు జీవించిన కాలం 5000 సంవత్సరాల పూర్వం. సో ఎపిగ్రాఫికల్ ఎవిడెన్సెస్ కూడా సంస్కృత భాషకి ఎటువంటి ఎవిడెన్స్ లేదు. సంస్కృత భాష క్రీస్తు శకం 125 తర్వాతనే వాడుకలోకి వచ్చింది. సో నా దృష్టిలో ఏంటంటే వారి యొక్క గ్రంథాల ప్రకారము కృష్ణుడు అని చెప్పడానికి 5% ఎవిడెన్స్ అంతే. కృష్ణుడు లేడని చెప్పడానికి 95% అవకాశం ఉంది మనకు. ఎందుకంటే వాళ్ళు ఏ ఎవిడెన్స్ కూడా చూపించలేకపోతున్నారు. ఆ గ్రంథాలు తప్పితే బాహ్యంగా ఎక్స్టర్నల్గా ఎటువంటి ఎవిడెన్సెస్ చూపించలేకపోతున్నారు. కాబట్టి కృష్ణుడు లేడనే నిర్ధారణకు రావడానికి 95% అవకాశం ఉంది మనకి. ఒకవేళ కృష్ణుడు చారిత్రక పురుషుడే ఉంటే అతను వేదాల్లో చెప్పబడిన కృష్ణుడు అయి ఉంటాడు. ఆ వేదాల్లో చెప్పబడిన కృష్ణుడు వైదిక ధర్మానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి. అతను వైదిక ధర్మాన్ని వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు అతన్ని పైకి ఇంద్రుడు వర్ణుడి సహాయంతో యుద్ధానికి వచ్చి అతను ఓడించడానికి చేసిన యుద్ధం కూడా మనకు వేదాలు చూడగలం. ఆ ఇంద్రుడు వచ్చి ఆ వర్ణుడి ద్వారా వర్షం కుమ్మరించినప్పుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి తన ప్రజలందరినీ ఆ పర్వతం కింద దాచిపెట్టి కాపాడుకున్న వృత్తాంతం కూడా మనకు వేదాలలో కనపడుతుంది. సో స్పష్టంగా భగవద్గీత యొక్క కల్పిత గ్రంథము. భగవద్గీతాన్ని కుట్రతో మహాభారతంలో జొప్పించారు. అవన్నీ వివరాలు మనం మొదట్లో చూసాం. సో కంక్లూజన్ ఏంటంటే ఒకవేళ ద్వారక బయటపడినా కానీ ద్వారకలో కృష్ణునికి సంబంధించిన ఆధారాలు ఏమి కూడా లభ్యం కాలేదు. వారి సంస్కృత భాషకు సంబంధించిన ఆధారాలు కూడా ఏమి లభ్యం కాలేదు. కాబట్టి మన పరిశోధనలో తెలియదు ఏంటంటే కృష్ణుడు లేడని చెప్పడానికే చాలా ఆధారాలు ఉన్నాయి. సో వీక్షించినందుకు థ్యాంక్ యూ బ్రదర్స్. మీ అందరు కూడా థ్యాంక్ యూ బ్రదర్ చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. వందనాలన్నా అందరికి. వందనాలు. రక్తము